సదాశివసమారంభాం శంకరాచార్యమ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా. యథా దీపో నివాతస్థో నేంగతే సోపమా స్మృత యోగినో యతచిత్తస్య యుంజతో యోగమాత్మనః. ఈ యోగము అనగా ధ్యానము, ఆత్మధ్యానం, అది టాపిక్. మన క్లాస్లో కూడా మనం చూసాము, ధ్యానం పలు రకాలుగా ఉంటుంది. ఏదో ఒక రూపాన్ని ధ్యానం చేసే సందర్భం ఉంటుంది, ఓ శబ్దాన్ని ధ్యానం చేసే సందర్భం ఉంటుంది. ఇప్పుడు మనము కేవలము రూపము శబ్దము కాకుండా కేవలము తన స్వరూపాన్ని మాత్రమే తాను ధ్యానము చేసే సందర్భంలో ఉన్నాము. తన స్వరూపమును ధ్యానము చేయుట అంటే దేనిని ధ్యానించకుండుట అని అర్థం. మనస్సుతోటి మీరు దేనిని సంకల్పిస్తారో అది అనాత్మ అవుతుంది. ఇంద్రియాలతో దేనిని దర్శిస్తారో అది అనాత్మ అవుతుంది. కాబట్టి ఎప్పుడైతే వ్యాపారములను అన్నింటినీ కట్టిపెట్టేశారో, మనస్సు యొక్క సంకల్పాలను కూడా చేశారో, అంటే ఇంద్రియములు మనస్సు వాటిని బంధు పెట్టేశామనుకోండి, పెట్టేస్తే అప్పుడు ఇంకేముంటుంది, కేవలము ఆత్మ చైతన్య రూపంగానే ఉండిపోతాడు, సచ్చిదాత్మ రూపంగా ఉండిపోతాడు. అది ధ్యానము, ఆత్మధ్యానము అని అంటారు. దీన్ని క్రితం క్లాసులో మనం అభ్యాసం కూడా చేశాము, మళ్ళీ ఈ క్లాసులో కూడా దాన్ని కొద్ది గొప్ప అభ్యాసం కూడా చేద్దాము. దీనికి దృష్టాంతం నేను చెప్పాను ఇంతకుముందు, మళ్ళీ ఇంకొకసారి ఇప్పుడు అర్థం ఉన్నది. సూర్యుడు ఉన్నాడు, వస్తువులు ఉన్నాయి, గదిలో వస్తువులు ఉన్నాయి, అద్దం ఉన్నది, సూర్యుడు ఉన్నాడు. ఈ సూర్యుని కాంతి అద్దంలో పడుతుంది, పడ్డప్పుడు ఆ అద్దంలో ఈ వస్తువులన్నీ ప్రతిఫలిస్తాయి. ఎప్పుడు ప్రతిఫలిస్తాయి? అద్దము ఆ వస్తువుల వైపు అభిముఖంగా ఉండాలి, వస్తువుల వైపు తిరిగి ఉండాలి అద్దం. అప్పుడు ఆ సూర్యకాంతి అద్దంలో పడ్డప్పుడు ఈ వస్తువులన్నీ అద్దంలో కనపడతాయి. ఇప్పుడు సపోజ్ ఈ వస్తువులన్నిటి వైపు తిరగకుండా అద్దం వస్తువుల వైపు తిరిగి లేదనుకోండి, వస్తువుల వైపు అభిముఖంగా లేకపోతే ఏమిటవుతుంది? అద్దంలో సూర్యకాంతి పడుతూ ఉంటుంది, అద్దం ప్రకాశిస్తూ ఉంటుంది, కానీ దాంట్లో ఏ వస్తువుల యొక్క ప్రతిఫలనము ఉండదు, అంతే కదా? సరిగ్గా అదే పరిస్థితి ఇక్కడ కూడా. ఆత్మ చైతన్యము యొక్క ప్రకాశము, ప్రతిఫలనము మనస్సునందు ఉంటుంది. ఆ మనస్సుకు ఎదురుకుండగా వస్తువులు ఉంటాయి, ఈ వస్తువులన్నీ ఆ మనస్సును ప్రకాశిస్తూ ఉంటాయి. ఆత్మ ప్రతిఫలనము ఉన్న మనస్సులోనే ప్రకాశిస్తాయి, సూర్య ప్రతిఫలనము లేకపోతే అద్దంలో ఏదీ ప్రకాశించదు. సూర్యుడు యొక్క ప్రతిఫలనం ఉండి ఆ తర్వాత అద్దం ఆ వస్తువుల వైపు తిరిగి ఉంటే, అభిముఖంగా ఉంటే అప్పుడు ఆ వస్తువులు ప్రకాశిస్తాయి. అలాగే ఆత్మచైతన్యము మనస్సులో ప్రతిఫలిస్తూ ఆ మనస్సు జగత్తులో ఉండే పదార్థముల వైపు తిరిగి ఉంటే, అభిముఖంగా ఉంటే అవన్నీ ఆ మనస్సులు ప్రకాశిస్తూ ఉంటాయి. సపోజ్ మీరు ఇంద్రియ వ్యాపారములను అన్నింటినీ కట్టిపెట్టేశారనుకోండి, అంటే చూడడం మానేశారు, శబ్దాలను వినడం మానేశారు, అలాగే మనస్సులో కూడా అనేక సంకల్ప వికల్పాలు తిరుగుతూ ఉంటాయి, వాటిని అన్నింటినీ కూడా డ్రాప్ చేసేసారు, వాటిని అన్నింటినీ కూడా వదిలిపెట్టేశారు, వదిలిపెట్టేయడం అంతే. వెంటనే ఏమవుతుంది? ఆత్మ చైతన్యం యొక్క ప్రకాశం ఉంటుంది తప్పిస్తే మనస్సులో ప్రతిఫలించే వస్తువులు, ఇంకా సంకల్పములు వికల్పములు ఏమీ ఉండవు. అప్పుడు ఆ మనస్సు ఏమవుతుంది? ఆత్మస్వరూపంగా మిగిలి ఉంటుంది. ఎలాగైతే అద్దము ప్రతిఫలించే వస్తువులు ఏమీ లేనప్పుడు ఎలా ఉంటుంది? కేవలము సూర్యకాంతి రూపంగానే ఉంటుంది, సూర్యకాంతిగానే ఉంటుంది, ఇంకేముండదు ఇంకా దాంట్లో. అదేవిధంగా మనస్సు ఇతర సంకల్పాలు ఏమీ చేయని సందర్భంలో కేవలము సచ్చిదాత్మ రూపంగా, అంటే ఆ ఎరుక రూపంగా మనస్సులో ఎరుక ప్రతిఫలిస్తూ ఉంటుంది. ఎదురుకుండగా ఘటం ఉందనుకోండి, అప్పుడు ఘటము తెలుస్తుంది,
ఎందుకంటే ఎరుక ప్రతిఫలిస్తోంది కాబట్టి ఘటన తెలుస్తుంది. ఎదురుకుండా ఏమీ లేదనుకోండి, అప్పుడు మనస్సులో ప్రతిఫలించే ఆ ఎరుక ఎరుకలాగా ఉండిపోతుంది. దీన్ని ఆత్మధ్యానము అని అంటారు. అంటే ఏమిటనమాట, మనస్సు చలించితే జగత్తు ప్రకాశిస్తుంది. మనస్సు యొక్క చలనాన్ని ఆపివేస్తే మనస్సు తన స్వరూపంలో నిలిచి ఆత్మరూపంగా నిలిచి ఉంటుంది. అంటే దీన్ని బట్టి మనం ఒక నియమాన్ని చెప్పచ్చు. చలించే మనస్సు అనగా ఏమి? జగత్తు. అంతే కదండి, సంసారము లేక జగత్తు. నిశ్చలమైన మనస్సు అనగానేమి? అంటే ఆత్మ. అదే సరిపడింది కదండి. సో కాబట్టి ఈ మనస్సు అన్నది అది బ్రిడ్జిలో ఉంటుంది. ఇది సంసారంలో వస్తువులను ప్రకాశింపజేస్తే అనేక ఆలోచనలు వస్తూ ఉంటాయి. అలా కాకుండా ఈ వస్తువులన్నింటి ప్రకాశింపజేయటం మానేసి విలీనమైపోతే ఆత్మస్వరూపంలో విలీనమైపోయి అలా సచ్చిదాత్మ రూపంగా నిలిచి ఉంటుంది. దీనిని ఆత్మయోగము అని అంటారు. సో ఆత్మనః యోగం యుంజతః, ఇక్కడ ఉంది ఆత్మయోగాన్ని అభ్యాసము చేయువాడు. ఇది మనం అభ్యాసం చేయాలి. ఇప్పుడు కంటితోటి ఎప్పుడో రూపాలను చూస్తూ ఉంటాం, ఎదురుకుండగా కన్ను తెరవగానే రూపాలన్నీ కనపడుతుంది. సపోజ్ కన్నుని రూపాలు చూడటం మానేశారనుకోండి, ఇప్పుడు కన్ను ఏమవుతుంది? కన్ను తన మూలం అంటే ఆత్మస్వరూపంలో విలీనమైపోయి అంతే కదా. అది కూడా అభ్యాసం చేయొచ్చు. ఇప్పుడు ఇలా మీరు అందరూ ఇలా నిటారుగా కూర్చోండి, చేతులు మూడు మూడులో పెట్టుకుని, నడుము నిటారుగా పెట్టుకుని, కూర్చోండి. పెదవులపై చిరునవ్వు, కన్నులు తెరిచి రెండు మూడు సార్లు ఇలా బ్లింక్ చేసి అంటే మూసి తెరిచి, తర్వాత ఇప్పుడు కళ్ళని స్క్వీజ్ చేయడం అంటే ఇలా నొక్కడం, ఇలా నొక్కి మళ్ళీ తెరిచి మూసేయండి. ఇప్పుడు కన్నులు తెరిచినప్పుడు మీరు ఏ రూపాలను అయితే చూశారో ఇప్పుడు ఆ రూపాలు ఇంకా ప్రకాశించట్లేదు, ఎందుకంటే కన్ను మూసేశారు కాబట్టి రూపాలు ప్రకాశించట్లేదు. అంటే దీని అర్థం ఏమిటి? కన్నులు ఎప్పుడైతే రూపముల వైపు అభిముఖంగా ఉంటాయో అప్పుడే కన్నులలో రూపం ప్రకాశిస్తుంది. కన్నులు ఎప్పుడైతే మూసేశారో అప్పుడు ఇంకా రూప ప్రకాశం ఉండదు, రూపం ప్రకాశించదు. ఆ కన్నుని మూసివేసిన చూపుని పరిశీలించండి. ఇప్పుడు మీరు కళ్ళని పరిశీలిస్తున్నారు కానీ కళ్ళల్లో ఎటువంటి రూపము లేదు. అర్థమైంది కదండి ఈక్వేషన్? అంటే ఇంతకుముందు కళ్ళు తెరిచిన సందర్భంలో కళ్ళతో రూపాన్ని చూశారు మీరు, ఇప్పుడు కళ్ళు మూసుకుని ఉన్నారు కాబట్టి రూపం బంద్ అయిపోయింది. ఆ మూసి మూయబడిన కన్నుని అంటే చూపుని నేను చూస్తూ ఉన్నాను. ఇప్పుడు ఏ మనస్సుతో చూపుని చూశారో ఆ మనస్సుని చూడండి.
ఇప్పుడు కూడా ఆ మనస్సులో ఏ సంకల్పాలు, ఏ రూపాలు ఏమీ లేవు. కేవలము నిశ్చలమైన అద్దంలాగా అలా ఉంది ఆ మనస్సు. ఏ సంకల్పాలు లేవు. ఇప్పుడు ఆ మనస్సు యొక్క స్థితి ఏమిటి అంటే, ఆ మనస్సు అనేది ఏమీ లేదు. మనస్సు అనగా ఏదైనా ఆలోచన చేస్తే దాన్ని మనస్సు ఉంటారు. ఇప్పుడు ఏ ఆలోచనలు లేకుండా ఉన్నాను కనుక మనస్సు విలీనమైంది. మనస్సు విలీనమైనప్పుడు ఏముంది, ఏమిటి మిగిలి ఉన్నది? ఏముంది? ఆ చైతన్యమే, ఆ ఎదుకయే మిగిలి ఉన్నది. ఆ ఎరుక రూపంగా, సచ్చిద్ రూపంగా నేను మిగిలి ఉన్నాను. ఇప్పుడు మెల్లగా కన్నులను అంటే మీరు జాగ్రత్తగా గమనించాలి. నేను మీకు ఒక పదాన్ని వ్యాఖ్యానం చేసి మీకు అనుభవపూర్వకంగా తెలుపుడు చేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే ఇదంతా కూడా అనుభవానికి సంబంధించిన విషయం. ధ్యానము అంటే ఇక్కడ పదం ఏమున్నది, ఆత్మయోగము అని ఉన్నది. యోగినః, యోగినః యోగి. ఎటువంటి యోగి? యోగి అంటే యోగము చేయువాడు కదా యోగి. ఏమి యోగము చేస్తున్నాడు వీడు? యుంజతః యోగమాత్మనః, ఆత్మ యొక్క యోగాన్ని చేస్తున్నాడు, ఆత్మయోగాన్ని చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆత్మయోగము అంటే ఏమిటి? ఆత్మతో కలయిక. దేనికి? మనస్సుకి. మనస్సుకి ఆత్మతో కలయిక. ఇప్పుడు అది ఎలా ఉంటుంది, అది ఏమిటి, నన్ను వ్యాఖ్యానం చేసి ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి ఇది తేలిక కష్టమా అంటే కష్టమే ఉంది. మనమే కదా, అంతా నేను నాలో ఉన్న తత్వమే కదా. నాకంటే బయట ఉంటే కష్టమో తేలికో, నాలో ఉన్నది ఇది కష్టము కాదు తేలిక కాదు, అది నేనే. కాబట్టి దాన్ని ఎటొచ్చి కొంత సూక్ష్మమైన మనస్సుతో దాన్ని గమనించాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు చూడండి, కన్నులు ఇలా తెరిచాను, తెరిస్తే ఏమైంది ఈ కన్ను, ఈ చూపు ఏమైంది? ఈ చూపు అనేక రూపాలని ప్రతిఫలిస్తూ ఉంటుంది. ఆ చూపులో రేడియో ప్రతిఫలిస్తోంది, మైక్ ప్రతిఫలిస్తోంది, పుస్తకం ప్రతిఫలిస్తోంది, ఇక్కడ ఉన్న జనులందరూ రూపాలని ప్రతిఫలిస్తున్నాయి. ఇప్పుడు ఈ చూపును మూసేసినప్పుడు ఈ రూపాలన్నీ ఏమయ్యాయి? విలీనమైపోయి ప్రతిఫలించడం మానేసాయి. ఎప్పుడు ప్రతిఫలిస్తున్నాయి? కన్ను అభిముఖంగా ఉన్నప్పుడు ప్రతిఫలిస్తున్నాయి. కన్ను ఎప్పుడైతే అభిముఖంగా లేదో అప్పుడు ప్రతిఫలించడం మానేసే. అయితే కేవలం కన్ను ఉండి రూపాలు ఉంటే సరిపడదు, ఆ కన్నులో వెలుగు ఒకటి ఉండాలి. అవునండి, ఓ గది ఉంది, అద్దం ఉంది, వస్తువులు ఉన్నాయి, కానీ సూర్యకాంతి లేదు. అప్పుడు ఏమవుతుంది? ఏమీ అవ్వదు. అద్దము వస్తువులు ఉంటే సరిపడదు, సూర్యకాంతి కూడా ఉండాలి. అలాగే కళ్ళు ఉన్నాయి, ఇంత పత్తికాయలాగా ఉన్నాయి, రెండు కళ్ళు ఉన్నాయి, అందరూ కూర్చుని ఉన్నారు, కానీ ఓ వెలుగు ఉండాలి కంట్లో. కంట్లో ఓ వెలుగు ఉండాలి, ఆ వెలుగుంటే ఇవన్నీ తెలుస్తాయి. అంతే అంటారా, ఆ వెలుగుకే ఆత్మ అని పేరు. ఆ కంట్లో ఉండే ఓ వెలుగు ఉందే అది ఆత్మ, ఎరుక. ఏమండి, కాబట్టి ఇప్పుడు మూడు ఉన్నాయి. ఆ వెలుగు ఉన్నది, ఆ వెలుగుకి ఆత్మ అని పేరు. కన్ను ఉన్నది, ఎదుర్కొండగా వస్తువులు లేదా మనుషులు ఉన్నారు. కన్ను మూసినప్పుడు ఇప్పుడే ఉంది, ఆ రూపాలు లేవు, కానీ వెలుగు అయితే ఉంది, చూపు ఉన్నది. ఇప్పుడు ఈ చూపు ఏమైంది? చూసేది ఉంటే చూపు. చూసేదాన్ని మీరు బంధు పెట్టేస్తే ఈ చూపు ఇంకా అది చూపే కాదు. అది ఏమైపోయింది? ఏదైతే తనకు చూపుని అనుగ్రహించిన ఆ వెలుగు ఉన్నదో ఆ వెలుగులో విలీనమైపోయింది చూపు. అంతే కదండి, ఆ వెలుగులాగా ఉండిపోయింది. వెలుగంటే ఇలాంటి వెలిగిపోయే వెలుగు అనుకున్నారు,
ఎరుక ఆ తెలివి, ఆ తెలివిలో ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు మనస్సుకు అప్లై చేయండి ఆ ప్రిన్సిపల్. అల్టిమేట్గా కంటితో చూసినా, చూసేది మనస్సు, చెవితో విన్నా వినేది మనస్సు, మనస్సు ద్వారానే ఇవన్నీ అవుతాయి. ఇవన్నీ ఉరికే విండోస్, విండో అంటే కిటికీలు అంటే కన్ను, కన్నులు అంటే కిటికీలు, చెవి అంటే కిటికీలు. ఇప్పుడు కిటికీ నుంచి బయటికి చూశాను అనుకోండి, బయటికి కిటికీ చూస్తుందా, కిటికీ వెనకాలన్న నేను చూస్తాను, కిటికీ వెనకాలన్న నేను చూస్తాను, కిటికీ చూడదు. అలాగే కన్ను అంటే కన్ను కిటికీ వంటిది, కిటికీ వెనకాల నేను మనస్సుతోటి మమ్మీ తాదాత్మ్యం చెంది నేను ఉన్నాను. కాబట్టి మనస్సుగా నేను ఉన్నాను. అప్పుడు ఈ మనస్సుగా ఉండి నేను ఈ కిటికీ కన్ను అనే కిటికీ నుంచి అన్నీ చూస్తున్నాను. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాను, కన్ను కన్ను ద్వారా చూస్తున్నాను అంటే మనస్సుతో చూస్తున్నాను అని అర్థం. కాబట్టి ఇప్పుడు ఈ మనస్సునే అభిముఖంగా, వస్తువులకు అభిముఖంగా పెట్టడం మానేస్తాను. అది కాబట్టి మన ఇప్పుడు నేను మిమ్మల్ని అందరినీ చూస్తున్నానంటే మనస్సుతో చూస్తున్నాను, కన్ను ద్వారా మనస్సుతో చూస్తున్నాను. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాను, మనస్సుతో మిమ్మల్ని చూడడం మానేస్తాను. మనస్సుతో చూడడం మానేయాలి అంటే కళ్ళు తెరిచిపెట్టి మనస్సుతో చూడడం మానేయాలంటే కష్టం కదా. కాబట్టి కళ్ళు మూయాలి ఉంటుంది. కళ్ళు మూస్తే ఇప్పుడు ఇంకా మిమ్మల్ని చూడడం మానేసినట్టేనా అంటే చెప్పలేము మళ్ళా, అదే కష్టమే. ఎందుకంటే మనస్సు చిత్రమైన సమాచారం అది. కళ్ళు మూసినంత మాత్రాన మిమ్మల్ని నేను చూడడం మానేశానని ఏమీ లేదు. కళ్ళు మూసుకుని మీ గురించి ఆలోచిస్తున్నాను, వీళ్ళందరూ ఇక్కడ కూర్చుని ఉన్నారు, వీళ్ళు ఏదో నా పాఠం వింటున్నారు, నేను చెప్పేదాన్ని వింటున్నారు, వాళ్ళకి అర్థమైందో లేదో, అర్థమైతే సంతోషం, కాకపోతే మరి ఏమి సంతోషం, ఇలా ఆలోచించాలనుకోండి. ఇప్పుడు మీ గురించే చూస్తున్నట్టు కదా, మనస్సుతో మిమ్మల్ని గురించి ఆలోచిస్తున్నానంటే కదా. కాబట్టి మనస్సు బయట నుండే వస్తువుల ఎడల అభిముఖంగా ఉన్నప్పుడు దానిలో ప్రతిఫలించే ఉండే, ప్రతిఫలిస్తూ ఉండే ఆ ఎరుక, ఆత్మ చైతన్యము ఎరుక, అది అలా ఉంటుంది. కానీ అది ఫోకస్లోకి రాదు. కానీ ఇప్పుడేం చేశాను, కన్ను మూసేసాం, దాంతో మనస్సు యొక్క ఈ చలనం కొంత తగ్గింది, శబ్దాలు ఇంకా వినబడుతున్నాయి, వాటిని కూడా పట్టించుకోవడం మానేశాను, ఉపేక్ష చేశాను, దాంతో మనస్సు చలనం మరీ తగ్గింది. ఇప్పుడు మనస్సులో ఏవో ఆలోచనలు పుడుతున్నాయి, వాటిని కూడా డ్రాప్ చేసేసాను. అవి ఎలా డ్రాప్ అయిపోతాయి, ఆ మనస్సుని ఆలోచనల్ని అలా పరిశీలిస్తే అవి డ్రాప్ అయిపోతాయి, అవి కూడా డ్రాప్ చేసేసాం. ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే మనస్సు లేదు, అంటే ఏ రూపములు శబ్దములు ఏమీ లేవు, ఏ ఆలోచనలు సంకల్పాలు వికల్పాలు ఏమీ లేవు, మనస్సు ఏమి, మనస్సు అనేదే లేదు, చలనమే లేదు. అప్పుడు ఇప్పుడు ఏముంటుంది, ఏముంది ఇంకా, ఆ ఎరుక నేను, ఆ ఉండడం స్వయం ప్రకాశమైన సత్, ఆ సత్ సచ్చిత తనంత తానుగా తెలుస్తూ ఉండేటువంటి ఉనికి, ఉండడం, జస్ట్ ఉండడమే, అది ఆత్మయోగం. ఆ విధంగా ఉండడం పేరే ఆత్మయోగం. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఈ ఆత్మయోగము అంటే మనస్సు ఆత్మస్వరూపంలో విలీనం అవ్వాలంటే ఆ మనస్సు మీద మనకి కొంత అధికారం ఉంటేనే విలీనం అవుతుందా? అది కరెక్టే కదా. సపోజ్ మనస్సు మీ చెప్పిన మాట వింటం లేదనుకోండి, మీరు ఓ మనస్సా ఇంక నువ్వు అన్ని సంకల్పాలు కట్టిపెట్టేసాయి అని అన్న వెంటనే అది కట్టిపెట్టకుండగా అలాగా ఆందోళనగా కల్లోలంగా కోలాహలంగా ఉందనుకోండి మనస్సు, అప్పుడు మీరు ఆ మనస్సు ఆత్మస్వరూపంలో విలీనమైపోవుట ఆత్మయోగము అనేది సిద్ధిస్తుందా? సిద్ధించదు. కాబట్టి మనస్సుపై మనకి మంచి అధికారం ఉండాలి. మనస్సు మన చేతిలో, మనం చెప్పినట్లుగా అది నడవాలి. ఇప్పుడు కుక్కకి తోకకి మీకు చెప్పే కదా, కుక్క తోకని ఊపినప్పుడు ఊగాలి, ఊపడం మానేస్తే మానేయాలి. అలా కాకుండా తోకే కుక్కని ఊపినట్టుగా ఉండకూడదు. కాబట్టి మనము మనస్సుని వినియోగంలో పెట్టడం, మనస్సును వాడడం, బంధు పెట్టినప్పుడు బంధు పెట్టేయటం, అలా మన అధీనంలో ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ ఆత్మయోగము సంభవమవుతుంది. అంచేతనే అక్కడ విశేషణం వేశారు, యత చిత్తస్య యోగిన. ఏ యోగైతే మనస్సుని తన అధీనంలో పెట్టుకుంటాడో అటువంటి యోగి ఆ మనస్సుతోటి ఏ సంకల్పాలని చేయకుండగా ఇంద్రియ వ్యాపారాలన్నీ బంధుపెట్టి మనస్సుతో చేసే సంకల్పాలను కూడా మానేసి
ఉన్నప్పుడు ఆ మనస్సే ఆత్మరూపం అయిపోతుంది. కెరటము కదలడం, కదులుతున్నంతసేపు కెరటం, కదలడం మానేస్తే ఈ కెరటం ఏమవుతుంది? సముద్రము నీరు అయిపోతుంది. అలాగే మనస్సు చలిస్తున్నంతసేపు ఏవేవో ఆలోచన, మనస్సు చలించడం మానేసేస్తే ఏమవుతుంది? ఆ మనస్సు ఆ శుద్ధ ఎరుక, శుద్ధమైన ఎరుక రూపంగా మిగిలిపోతుంది. అది ఆత్మయోగము. ఈ ఆత్మయోగము మీరు చేస్తున్నారనుకోండి, మనస్సు చలించకుండా అలా ఉందనుకోండి, అంటే ఏమిటి? ఇలా దీపంలా ఉందన్నమాట, ఇలా దీపం, ఇలా దీపంలా ఉంది, వత్తితోటి అలా ఉంటుంది. ఈ లోపల మీ మనస్సు కూడా విలీనమైపోయి కేవలము ఆత్మరూపంగా, అంటే ఆ ఎరుక రూపంగా ఉండడం అంతే. ఇంతట్లోకి మనస్సులో ఏదో ఆలోచన బోలారం గుర్తుకొచ్చింది అనుకోండి నాకు, అంటే అర్థం ఇది ఇలా కదిలింది అనమాట, అంతే కదా. ఆ దీపం గాలి వేసినప్పుడు ఏమవుతుంది? ఇలా ఇలా కదా, ఏదో గుర్తుకొచ్చింది అనుకోండి. అమెరికా గుర్తుకొచ్చింది అనుకోండి, వలస ఇలా ఇలా కదిలింది అనమాట. అప్పుడు సపోజ్ దీపం ఇల్లు ఇలా కదిలిపోతుంది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం మనం? మళ్ళీ జాగ్రత్తగా ఇలా పెట్టేసి ఆ గాలి రాకుండా చేసి, లేకపోతే ఆ చిమ్నీ ఏదో పైన పెట్టేసి ఆ గాలి రాకుండా పరిరక్షిస్తే మళ్ళీ ఇలా ఇలా కదిలింది, కొంతసేపు ఇలా ఇలా కదులుతుంది, ఇలా 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 కొంచెం కదులుతుంది, కదిలి కదల మనసు కదిలితే అది డిస్టర్బెన్స్, కదలకపోతే యోగం, ఆత్మయోగం. మీకే తెలుస్తుంది, మీ ప్రూఫ్ మీకే ఉంటుంది. సో యథా దీప, దీపము మనకి దృష్టాంతం, దీపం అంటే చిన్న ఒత్తితో వెలుగుతున్న దీపం. నివాతస్థ, వాత అంటే గాలి, గాలిని చోట పెడితే ఇలా కదులుతూనే ఉంటుంది, అది ఇంకా దృష్టాంతం ఏమవుతుంది? కాబట్టి గాలి లేని చోట పెట్టాలి. నివాతస్థ, గాలిలోని చోట పెట్టాను దీపాన్ని, పెడితే ఆ దీపము నా ఇంగతే, ఇంగ అంటే కదలడం, నా ఇంగతే కదలదు, అలా ఉంటుంది. అలా కదలకుండా ఉండిపోయిన దీపము ఉపమా స్మృత, అది పోలిక. అంతేకాని మీరు దీపాన్ని చూడమని కాదు, అలా దీపాన్ని ఏదో ఊహ చేశారనుకోండి. సపోజ్ కదలకుండా ఉన్న దీపం చూడు అన్నారనుకోండి, కళ్ళు మూసుకొని దీపాన్ని చూశారనుకోండి, ఇప్పుడు మనస్సు కదులుతున్నట్టే కదలనట్ట, కదులుతోంది, సంకల్పం చేస్తున్నాను. కాబట్టి ఈ వాక్యాన్ని చాలా కొంతమంది తప్పుగా అర్థం చేసుకుని, ఓ దీపాన్ని ధ్యానం చెయ్యి, ఎక్కడ ధ్యానం చేయమంటావు, ఇక్కడ ధ్యానం చేయి, ఇక్కడ ధ్యానం చేయి, అంటే అది రూపధ్యానం అవుతుంది, ఆత్మధ్యానం కాదు. అలా కూడా చేయొచ్చు, రూపధ్యానం చేయొచ్చు. కొంతమంది ఎలా ధ్యానం చేస్తారంటే ఎదురకుండా ఒక దీపం పెట్టుకుంటారు, అది కూడా ఒక ధ్యాన ప్రక్రియ. కానీ ఇక్కడ చెప్పింది కాదు అది, దట్ ఈస్ ది ఓన్లీ పాయింట్. దీపం పెట్టుకుంటాం, అది దానికేసి చూస్తాం, చూస్తే మనస్సు కట్టేసినట్టు ఇప్పుడు కళ్ళు మూసుకుంటాం, ఆ దీపమే దర్శిస్తూ, ఆ దీపం మనస్సులోంచి చెదిరిపోయినప్పుడు మళ్ళీ కళ్ళు తెరిస్తే ఎదురకుండగా దీపం, అదొక ధ్యానం. కానీ ఇక్కడ ఆ ధ్యానం చెప్పట్లేదు, ఇక్కడ ఇంద్రియ వ్యాపారములన్నీ బంధు పెట్టేసి ఆ తర్వాత మనోవ్యాపారాన్ని కూడా బంధు పెట్టేసి, అంటే మనస్సు యొక్క చలనము లేకుండా నేనున్నాను. ఇప్పుడు నేను ఎలా ఉన్నానంటే ఆ కదలిక లేని దీపము వలే ఉన్నాను. సోపమా స్మృత, ఇది అభ్యాసం చేసినప్పుడు నిద్ర వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మనస్సు ఎంతలా కూలైపోతుందంటే, ఇది ఎలాగంటే ఈ అభ్యాసం ఎంత పవర్ఫుల్ అంటే, జాగ్రత్తగా చేయగలిగితే మనస్సు చాలా ప్రశాంతం అయిపోతుంది. మనస్సు ఎప్పుడైతే కూలైపోయిందో అటువంటి మనస్సు నిద్రలోకి జారుకుంటుంది. మంచిదే నిద్ర, ఓ 2-5 నిమిషాలు కునుకు బట్టలు తీశారనుకోండి, మీకు మంచి ఫ్రెష్, మంచి ఎనర్జీ వస్తుంది, శక్తి వస్తుంది, అలసటంతా పోతుంది. మళ్ళీ 5 నిమిషాలు కొనుక్కు పట్ల నుంచి బయటకు వచ్చాక చాలా ఫ్రెష్గా మళ్ళీ మీ పని మీరు చేసుకుంటాం, అదంతా బాగుంది. కానీ ధ్యానం అనే ప్రక్రియ అది దానికి ఒక రకంగా ఆటంకం పడిపోయిందండి. మనం ధ్యానం అనే ప్రక్రియ ముందు తీసుకెళ్ళలేకపోతున్నాం అన్నమాట. కాబట్టి ఇక్కడ దీంట్లో ఉన్న రహస్యం మీరు జాగ్రత్తగా గమనించాలి. మనం మనస్సు గురించి మాట్లాడుతున్నాం, ఈ మనస్సుకి ఎదుటుగా, మనస్సు చలనంగా ఉన్నప్పుడు సంసారం అంతా ఉండదు, సుఖాలు దుఃఖాలు, రాగాలు ద్వేషాలు
అన్ని కామాలు క్రోధాలు అన్నీ ఉన్నాయి మనస్సుకి ఎదురుగా. అదే మనస్సు ఈ ఎదురుగా ఉన్నదాన్ని పట్టించుకోవడం మానేసి, ఎదురుగా ఉండే జగత్తుని సంసారాన్ని సంకల్పించడం మానేసి తనలో తాను విలీనమైపోతే ఆ మనస్సు యొక్క మూలంలో ఆత్మ చైతన్యము కలదు. ఇప్పుడు నా యొక్క యథార్థ స్వరూపం ఏమిటవుతుంది? ఈ మనస్సుకి ఎదురుకుండా ఉన్నటువంటి ఈ సంసారం, దాన్ని బట్టి నా స్వరూపాన్ని నేను నిర్ధారించాలా? లేక మనస్సు మూలంలో ఉన్నటువంటి ఆ ఆత్మ చైతన్యము అది నా స్వరూపం అవుతుందా? అంటే ఇంతవరకు మనం అజ్ఞానం చేత ఈ మనస్సుకి ఎదురుకుండా ఉన్న సంసారమే నేను నాది అని అనుకుంటూ బతుకుతున్నాం మనం. దేహము మనస్సుకి ఎదురుకుండా ఉంది. ఈ దేహానికి సంబంధించినటువంటి మనుష్య సంబంధాలు కానీ, బంధుత్వాలు కానీ, లేక ఇల్లు వాకిలి నాది నాది అనేటువంటి ఇల్లు వాకిలి మొదలైనవి కానీ, రాగద్వేషాలు కానీ, ఇవన్నీ కూడా మనస్సుకి ఎదురుకుండా ఉన్నాయి. ఇవే నేను అని వీడు అంటున్నాడు. ఇప్పుడు మీరు ఆలోచించండి, నేను భర్త అన్నాడు అనుకోండి, భర్త లేకపోతే భార్య వాటెవర్, నేను భర్త అంటే వీడు ఆ నేనుని ఎదురుకుండా ఉన్న దాన్ని బట్టి నిర్ధారించినట్ట, లేకపోతే దానంతట దాన్ని నిర్ధారించినట్ట? ఎదురుకుండా ఉన్నదాన్ని బట్టి నిర్ధారించాడు. ఎదురుకుండా ఓ మనిషిని పెట్టుకుని ఆ మనిషిని బట్టి నేను భర్తని అని అంటున్నాడు. చూడండి ఎంత చిత్రంగా ఉందో. ఆ మనిషి వీడికి కొద్ది కాలం క్రితం తెలియనే తెలియదు ఆ మనిషి ఎవరు అంటే ఏమిటి. ఆ మనిషి ఆత్మ కాదు కదా, ఆత్మ కంటే బయట ఉంది కదా. అంటే అనాత్మని బట్టి ఆత్మను నిర్ధారిస్తున్నాడు. దీన్ని ఏమంటారు అంటే ఆత్మ అనాత్మ వివేకము లేకపోవట. భార్యాభర్త ప్రేమించాల్సిన మాట వాస్తవమే, ఆ విషయం అలట్టి పెట్టి నేనుని బయటనున్న వాటితోటి కాకుండా మీకు ఇంకో దృష్టాంతం. నేను ధనవంతుడను అన్నాడు అనుకున్నాడు, పైకనకపోవచ్చు లోపల అనుకున్నాడు అనుకున్నాడు. ధనము ఆత్మయా అనాత్మయా? అనాత్మ. ఆ ధనాన్ని బట్టి తనను తాను నిర్ధారించే ప్రయత్నం చేస్తున్నాడా లేదా? ఈ విధంగా మనిషి ఎదురుకుండా ఉండి వాటితోటి తన స్వరూపాన్ని నిర్ధారించి కూర్చుంటే దీని పేరే అజ్ఞానము. ఈ అజ్ఞానం ఉన్నంత వరకు తన యథార్థ స్వరూపము తనకు తెలియదు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? తన యథార్థ స్వరూపం తెలుసుకోవాలి. తెలుసుకుంటే ఎదురుకుండా ఉన్నవి ఏమీ అయిపోవు, అలాగే ఉంటాయి. పైగా వాటి గురించి మనకి కరెక్ట్ అండర్స్టాండింగ్, మంచి అవగాహన కూడా ఉంటుంది. మనం ప్రేమగా చేసుకోగలుగుతాం ఏ పని చేసుకున్నా. ఎదురుకుండా ఉన్న దానితోటి మనల్ని మనం డిఫైన్ చేసుకోకూడదు, నిర్ధారించుకోకూడదు. మన స్వరూపం ఉన్నది ఉన్నట్లుగా మనం తెలుసుకోవాలి. తెలుసుకుని అప్పుడు ఎదురుకుండా ఉన్న దాని మీద యథోచితంగా మనం వ్యవహారం చేసుకోవాలి. అది పద్ధతి. కాబట్టి నేను ఎదురుకుండా ఉన్న దానిని బట్టి నా స్వరూపాన్ని నిర్ధారించను. కాబట్టి ఎదురుకుండా ఉన్నది తీసేయండి, ముందు కొంతసేపు తీసేయండి, డ్రాప్ ఇట్. ఇంద్రియ వ్యాపారాలని బంధు పెట్టేయండి, మనస్సుని బంధు పెట్టేయండి. మనస్సును ఎందుకు బంధు పెట్టాలి? మనస్సు సంకల్పించినప్పుడల్లా ఆ సంకల్పించబడేది అనాత్మే అవుతూ ఉంటుంది. అనాత్మ కంటే మరో దాన్ని సంకల్పించడం మనస్సుకి చేతే కాదు. కాబట్టి మనస్సు సంకల్పాన్ని కూడా ఆపేసేయండి. ఆపేస్తే ఇప్పుడు ఏమవుతుంది? ఏది నేనో అది ముందుకు వస్తుంది. ఆ నేనుగా, ఆ ఎరుక రూపంగా నిలిచి ఉంటుందా? అది ఆత్మధ్యానం. ఈ ఆత్మధ్యానం చేసేప్పుడు దీనికి ఆటంకమల్ల మళ్ళీ మనస్సే. ఆటంకంలో వస్తుంది, మనస్సులో సంకల్పాలు రావటమే ఆటంకం. సో ఇది ఎలాగంటే ఫోటో తీసి అయినా ఏ కదలకు పైకి పెట్టుదలా అలా మంటే సెంటర్లో పెట్టు ఆ పెట్టారు. ఇప్పుడు క్లిక్ అనబోతుంటే మళ్ళీ తలకి చెప్తాడు, అరే కదలకు అలా పెట్టి సెంటర్లో పెట్టి కదలకు, మళ్ళీ క్లిక్ అనబోతుంటే పైకి పెట్టి, అంతే. అదే అలాగే ధ్యానం కూడా అంతే. కాబట్టి మనస్సే ఇటు అటు అటు ఇటు కదలటము అది ఆ ధ్యానమునకు ఆటంకం. కదలకుండగా అలా దీపం గాలిలో, గాలి లేని చోట పెట్టిన దీపంలాగా అలా స్థిరంగా ఉండిపోతే అది ఆత్మధ్యానం. ఇది ఆ శ్లోకంలో మీరు గమనించాల్సింది. ఇది ఉపన్యాసానికి సంబంధించిన విషయం కాదు, శ్రవణము అంటే ఉపన్యాసం కాదు. విషయాన్ని తెలుసుకుని దానిని చక్కగా మననం చేసుకుని దాన్ని నిధిధ్యాసనం చేసుకోవాలి. దీన్ని మననం చేసే పద్ధతి ఏమిటంటే శ్లోకం నోటికి రావటం. యథా దీపో నివాతస్థ నేంగతే సోపమా స్మృత అనే వాక్యం మనకి నోటికి వచ్చిందనుకోండి,
మీరు ధ్యానం చేసేప్పుడు ఆ వాక్యాన్ని మనస్సులో ఒక్కసారి సంకల్పిస్తే ఓ ఇది పద్ధతి అని మనకి స్పష్టంగా ఒక రోడ్ మ్యాప్ లాగా తెలిసిపోతుంది. ప్రయాణం చేసి వాడికి రూట్ మ్యాప్ ఇచ్చినట్టుగా ఆ శ్లోకము ధ్యానానికి ఒక మ్యాప్ లాగా కనిపిస్తుంది. కాబట్టి ఆ విధంగా ఆ ధ్యానం యొక్క స్వరూపాన్ని తెలుసుకుని దాన్ని అభ్యాసం చేయాల్సి ఉంటుంది. దీన్ని అభ్యాసం చేసేప్పుడు కొన్ని గమనించవలసిన విషయాలు ఏదో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఏమిటంటే మనస్సు కదిలిందనుకోండి, కదిలితే వెంటనే అయ్యో మనసు కదిలిపోయిందే, దిగ్మాల మనస్సు ఇది కదిలిపోయిందే అని మీరు చికాకు పడ్డారనుకోండి. ఆ చికాకు పడ్డం వల్ల దానివల్ల మనస్సు యొక్క కదలిక, ముందున్న కదలిక మరింత పెరుగుతుంది, తప్పిస్తే తగ్గదు. ఇది ఎలాగంటే నేను ఈ దృష్టాంతం కూడా చెప్పాను. ఈ పైకి ఉత్తరీయము ఏదో దేని మీద పడింది అనుకోండి, పడి అతుక్కుంది అనుకోండి, అక్కడ ఏదో మొన సూదిలాగా ఉండి అతుక్కుంది అనుకోండి, ఇలా లాగితే ఉత్తరీయం వస్తుందా? రాదు, చిరిగిపోతుంది. దాన్ని ఎలా తీయాలి? అలా తీసేయాలి. అదేవిధంగా మనస్సు కదలడం అంటే ఏమిటి? ఏదో ఈ లోక వ్యవహారాల్లో దీన్నో దాన్నో ఏదో గుర్తు దేని మీదకో వెళ్ళి వాళ్ళకి ప్రయత్నం చేసింది. కాబట్టి మనం ఏం చేస్తాం? అక్కడి నుంచి మనస్సుని నిమ్మడంగా తీసేస్తాం. ఆ మనస్సును నిందించవద్దు. నిందించారనుకోండి దాని అర్థం ఇలా లాగినట్టు అనమాట, దాంతో చిరిగిపోతుంది, అక్కడే కూర్చుంటుంది, లేకపోతే మరో చోటకి పోతుంది, మనస్సు కదిలిపోతుంది, బాగా కదిలిపోతుంది. బాగా ఇది ఎలా ఉందంటే అదే కథ కథల కంటే ఇలా ఇంకా గట్టిగా ఉంటాయి. దానివల్ల ఒకటి నిందించకూడదు. ఒకప్పుడు మనస్సు మంచి దాని మీదకి వెళ్ళింది అనుకోండి, అప్పుడు ప్రశంసించకూడదు, ప్రశంసిస్తే కూడా కదలికే. కాబట్టి మనస్సు కదిలినప్పుడు నిందించవద్దు, ప్రశంసించవద్దు. అలాగా ఇది ఆ కదలిక నుండి దేని మీదకి మనస్సు వాలిందో దాని మీద నుండి మళ్ళీ మనస్సును వెనుకకు తీసుకొచ్చి ఆ మనస్సులో ఉండే ఆ ఆలోచనని విదిలిపెట్టేయటం. దానికి చేయాల్సిందే ఉంది, విదిలిపెట్టేయటం, తోసేయటం కాదు, విదిలిపెట్టేయటం. ఇప్పుడు ఇక్కడ కూర్చుని ధ్యానం చేస్తున్నాం. ధ్యానం చేస్తుంటే సికింద్రాబాద్లో ఏదో లేకపోతే అక్కడ ఏదో ఎవడో వస్తారన్నాడు, వాడు రాలేదు, వాడు గుర్తుకొచ్చాడు. గుర్తుకు రాగానే ఇప్పుడు ఏం చేయాలి? ఏమిటి దిక్కుమాల మనస్సు వాడిని ఆలోచిస్తుంది? అలా మొదలు పెడితే మీ ధ్యానం ఇంకా చెడిపోతుంది. వెంటనే వాడు లేదు, ఏమీ లేదు, డ్రాప్ ఇట్, వదిలిపెట్టే, చూడదు మనస్సు మళ్ళీ ఏకాగ్రమం. ఆ విధంగా ఆత్మనిష్ట యందు సాధకుడు ఉండాల్సి ఉంటుంది. అర్థమైందండి విషయం? కొంచెం సూక్ష్మమైన విషయం అంటారా కాదంటారా? తర్వాత జాగ్రత్తగా అభ్యాసం చేయదగినటువంటి విషయమా కాదు? జాగ్రత్తగా అభ్యాసం చేయదగినటువంటి విషయం. సో ఇది మళ్ళీ మనం కొంతసేపు అభ్యాసం చేద్దాం. ఇదే ఇంకా ఈ రాబోయే కొన్ని శ్లోకాలు ఇదే ఉంటుంది. సో మళ్ళీ ఇంకోసారి, ఇందాక ఒకసారి మీకు అసలు శ్లోకం ఎక్స్ప్లెయిన్ చేస్తూ దాంట్లో భాగంగా ధ్యానం అన్నాను, మళ్ళీ చేద్దాం సార్. మళ్ళీ నిటారుగా కూర్చోవాలి. అంటే ఇలా నిటారుగా కూర్చున్నప్పుడు ఆ మనస్సుకి ఆ ఫోకస్ వస్తుంది అన్నమాట. అందుకోసం అలా నిటారుగా కూర్చుంటు కన్నులు అలా మెల్లగా మూయటం, గట్టిగా నొక్కకూడదు కన్నులు, లూజ్గా మూయాల్సి ఉంటుంది. పెదవులపై చిరునవ్వు, ఎందుకంటే చిరునవ్వు దేనికంటే మనస్సుకి ఒక ఉల్లాసాన్ని ఇస్తుంది. మనస్సు ఎప్పుడు నిరుత్సాహంగా ఏదో నీరసంగా ఉండకూడదు, ఉల్లాసంగా ఉండాలి. సంసారం దాని దారిని అది ఉంటుంది. సంసారంలో అన్నీ పెర్ఫెక్ట్గా ఎప్పుడూ ఉండవు, మంచి చెడు అన్నీ కలగా పులగం కింద ఉంటుంది, సుఖం దుఃఖం మిశ్రమంగా ఉంటుంది. కాబట్టి సంసారాన్ని బట్టి మనస్సును చెడగొట్టుకోకూడదు, మనస్సులో ఉండే ఉల్లాసాన్ని విడిచిపెట్టుకోకూడదు. మనస్సును ఎప్పుడు ఉల్లాసంగానే అటు ఇప్పుడు మనస్సుని పరిశీలించండి, మనస్సుని వాచ్ చేయండి. ఏం ఆలోచనలు వస్తున్నాయి రానివ్వండి, ఏం ఆలోచనలు వస్తాయో రానివ్వండి.
మీరేమీ తీసుకురావద్దు ఆలోచనలు పనికట్టుకుని. మీ ప్రవేశం ఏమి ఉండకూడదు, మీ పాత్ర ఏమి ఉండకూడదు. మీరు కేవలము సాక్షిగానే ఉండాలి. మనస్సుని వాచ్ చేయండి, మనస్సుని పరిశీలించండి. ఇంకొక సంగతి అనుభవానికి వస్తుంది, మీరు మనస్సుని పరిశీలించిన సమయంలో మనస్సులో చలనం బాగా తగ్గిపోతుంది. అంటే దాని అర్థం ఏంటి, ఆపోజిట్ ఏమిటవుతుంది, మనస్సు హడావిడిగా అలజడిగా ఉన్నప్పుడు అక్కడ మీరు కానీ మీ పరిశీలన కానీ ఏమీ లేవన్నమాట. ఎందుకంటే ఆ ప్రవాహంలో మీరు కొట్టుకుపోయారని అర్థం. ఎంత చిత్రంగా ఉందో చూడండి, మనస్సు విపరీతంగా ఆలోచనలను చేసినప్పుడు నేను నా యజమానిత్వము నా ప్రభుత్వము ఏమీ లేదన్నమాట, నా అధికారము లేదు. మనస్సు ఎప్పుడైతే చలనం తగ్గి ఉన్నదో అప్పుడే నేను నా అధికారము ఉన్నది. ముందు అసలు ఆ విషయాన్ని మీరు గమనించాలి. యతచిత్తస్య, ఎప్పుడైతే నేను మనస్సుని ఈ రకంగా సాక్షిగా చూస్తున్నానో వెంటనే మనస్సు ఒక రకంగా నా అధీనంలోకి వచ్చేస్తుంది. ఇంకా అలా మనస్సును చూస్తూనే ఉండండి. ఏ ఆలోచన వస్తే ఆలోచన రానివ్వండి, వచ్చే ఆలోచనని మీరు ఆపద్దు. వచ్చిన ఆలోచన కొంతసేపు ఉండి వెళ్ళిపోతుంది, వెళ్ళిపోతుంటే కూడా ఆపద్దు. అలా సాక్షిగా మనస్సును చూడండి. ఆలోచనల ప్రవాహం బాగా తగ్గిపోయి ఉంటుంది. ఇప్పుడు ఏ ఆలోచన వస్తుంది, ఏది రావట్లేదు. ఏ ఆలోచనలు లేనప్పుడు మిగిలి ఉన్నది ఏమిటి, నేను నేను మిగిలి ఉంది. ఆలోచనలు లేకుంటే జగత్తు లేదు, సంసారం లేదు, కానీ నేనున్నా. ఈ నేను ఏమిటి, నేను అహం. నేను ఉంగుట, నేను అంటే ఉండడానికే నేను అని పేరు. నేను ఉండడం, ఎటువంటి ఉండడం, తెలియడం, తెలుస్తూ ఉండడం. నేను ఉన్నానని తెలుస్తూ ఉంటుంది, తనంత తానుగా నా అంత నాకే తెలుస్తూ ఉంటుంది, స్వయంగా తెలుస్తూ ఉంటుంది. ఉండడం సత్, తెలియడం చిత్. ఈ ఉండడానికి తెలియడానికి తేడా ఏమైనా ఉందా? ఉండడం, తెలియడం ఎరుక. ఎరుక ఉనికి, ఉనికి ఎరుక, తేడా ఏమీ లేదు. ఏది ఉనికియో అది ఏ ఎరుక, ఏది ఎరుకయో అది ఏ ఉనికి. సచ్చిత్ ఈ సచ్చితిలో ఏదైనా ఊగిసలాట చలనం ఉందా, లేదు.
నేను. ఏదైనా చలనం వచ్చిందనుకో, కదలిక, కదలిక అంటే ఎలా ఉంటుంది, ఏదో గుర్తుకొచ్చింది ఇంటి దగ్గర, మరొక ఏదో గుర్తుకొచ్చింది, దాన్ని కదలిక అంటారు, చలనం. వెంటనే ఆ చలనాన్ని డ్రాప్ చేసేయటం, వదిలిపెట్టేయటం, దాన్ని పట్టుకోవడం. మళ్ళీ నేను సచ్చిత్. ఇప్పుడు ఈ నేనులో ఏదైనా వెలితి, లోటు, దోషం కనపడిందా, అనుభవానికి వచ్చిందా? ఏమీ లేదు, ఏ వెలితి లేదు, ఏ లోటు లేదు, ఏ దోషము లేదు. అంటే వెలితంతా మనస్సుకి చెందింది, మనస్సు పనిచేసినప్పుడే వెలితి. మనస్సు ఆగిపోయి నేను రూపంగా ఉంటే ఏ లోటు లేదు, ఏ దోషము కూడా లేదు. నేను ఎప్పుడైనా ఈ సచ్చిత్కి దూరం కాగలనా? ఎన్నడూ కాలేదు. నేను సర్వకాలములలో ఈ సచ్చిత్గానే ఉన్నాను. నేను అహం. మెల్లగా కన్నులను తెరవ. ఈ ధ్యానం గురించి కొన్ని విషయాలు నేను చెప్తాను. ఎందుకు చెప్తానంటే ఒక ప్రేమతోటి చెప్తాను. మీకు ఆ ధ్యానం మీకు అనుభవానికి రావాలి అనే ఉద్దేశంతో చెప్తాను. ఈ ధ్యానము చాలా సింపుల్గా ఉంటుంది, దీంట్లో ఏమీ కష్టం లేదు. మీకు లోకంలో అనేక ధ్యానాలు చెప్తూ ఉంటాయి, ఉంటాయి. లోకంలో లోకం అనేక రుచులుగా ఉంటుంది. ఇప్పుడు మీరు సబ్బు కొనుక్కోవాలని మార్కెట్కి వెళ్ళారనుకోండి, ఏ సబ్బు కూడా ఏ సబ్బు కావాలని అడుగుతారు. ఒకప్పుడు మత గుర్తు కూడా రాదు ఏ సబ్బు కావాలి, ఏ పాతిక పేర్లు ఉంటాయి, వాడి దగ్గర అన్నీ ఉంటాయి, అలా ఏది కావాలని అడుగుతారు. ఒకసారి నేను అన్నాను ఏదో ఫలానా మెడిమిక్స్ ఇవ్వన్నా, మెడిమిక్స్ ఇవ్వ నాకు ఓ పేరు గుర్తుకొచ్చింది, అదేదో పెద్ద బాగా ఉంటుందని నాకు తెలుసు అన్నమాట కదా, ఏదో మాట వలసకు ఓ పేరు వచ్చింది కదా నాన్న అంటే అంటాడు, మెడిమిక్స్లో మీకు లెమన్ కావాలా ఇంకోటి కావాలా ఇంకోటి కావాలా అని అడిగాడు. మళ్ళీ దాంట్లో ఉన్న మతికి కూడా పోయింది, అసలు ఏదో ఓ పేరు గుర్తుకొచ్చిందని సంతోషిస్తుంటే దాంట్లో మళ్ళీ ఇంకొకటి చెప్పాలంటే ఓలేవోయ్ నీకు ఏది నచ్చితే అదే. సో ఎనీవే లోకంలో వెరైటీ ఉంటుంది. అలాగే ధ్యానము అనేప్పటికీ మతిపోయేటంతటి వెరైటీ ఉంటుంది లోకంలో. ఈ వెరైటీ మీ సబ్బు మీరు వెళ్ళి తెచ్చుకోవాలి, ఈ వెరైటీ మీ ఇంట్లోకి వచ్చేస్తూ ఉంటుంది, మిమ్మల్ని ఇల్లు తలుపు తట్టేసి కూడా వచ్చేస్తుంది. ఏమంటే సరే కాదండి, ఇప్పుడు ఆ ధ్యానంలో ఇదో పవర్ ఉంది, అలాగ అది వేడిగా ఉంటుంది లేకపోతే మంట కింద ఉంటుంది, అది ఇక్కడి నుంచి బయలుదేరి ఇక్కడికి వస్తుంది, ఇలా మొదలుపెట్టారనుకోండి, అది ఏ అది చాలా కాంప్లెక్స్గా జటిలంగా ఉంటుంది. అది ఇక్కడికి వస్తుంది, ఇక్కడికి వచ్చినప్పుడు నీకు
జమ్ అనే ఒక పెద్ద కాంతి కనపడుతుంది. ఇలా మొదలుపెట్టామనుకోండి, అంటే అమ్మ బాబు ఎంత గొప్ప గొప్ప విషయాలు చెప్పిస్తున్నాడో ఈయన అని కూడా అనిపిస్తుంది నిజానికి. కానీ మనకి వచ్చే ఉపకారం ఏమి ఉండదు, దానివల్ల ఏ ఉపకారము ఉండదు. ఊరికే ఏదో ఏదో కొంతసేపు ఈ సంసారంలో ఏవో పీకులాట్లు ఉంటాయి, లంపటాలు ఉంటాయి. ఒక 10 నిమిషాలు దాని నుంచి మనస్సు అటువైపు మళ్ళీ అదే సంతోషం అని దానికి సంతోషపడవచ్చు, ఏం అభ్యంతరం లేదు. కానీ ధ్యాన మార్గంలో ప్రోగ్రెస్ అనేది ఏముండదు. ఒకసారి నేను ఎక్కడికో కోస్టల్ డిస్ట్రిక్ట్స్లో ఏవో కాకినాడ వైపు ఏవో క్లాసెస్ ఉండి వెళ్ళాను. వెళ్తే ఓ గ్రూప్ ఆఫ్ పీపుల్ నా దగ్గరికి వచ్చారు, ఓ 20 మంది వచ్చారు. ఇలాగంటి క్లాసులో ఏదో చెప్పాను ధ్యానానికి, రమణ మహర్షి ఉపదేశిస్తారని చెప్పినప్పుడు ఓ 20 మంది సెపరేట్గా వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకుని వచ్చారు. సరే దయచేయండి అమ్మ. వాళ్ళు ఏమన్నారంటే, ఏమన్నా మేము ఈ ఏదో ఈ శక్తి ఇక్కడి నుంచి నాభి నుంచి గుండెల్లోకి గుండెల్లోంచి ఇక్కడికి రావడం అది అభ్యాసం చేస్తున్నామండి, దాని విషయంలో మాకేం ప్రోగ్రెస్ కనపట్టలేదు, మీరు ఏదైనా ఉపాయం చెప్పమని చెప్పారు అని వచ్చారు. దట్ ఈస్ దేర్, అది వాళ్ళ రిక్వెస్ట్. నేను అన్నాను ఎంతకాలం నుంచి అభ్యాసం చేస్తున్నారు, 6 మాసాల నుంచి అభ్యాసం చేస్తున్నారు. అసలు ఏమిటి కావాలి అంటే ఆ శక్తి ఇక్కడి నుంచి నాభి నుంచి గుండెకి రావాలండి, ఇక్కడి నుంచి ఇక్కడికి రావాలండి, వస్తే మనకి చాలా ఒక గొప్పగా ఉంటుంది. ఇది ఏ పెనావండి నాకు తెలియవండి. సో ఆ రకంగా మనుష్య స్వభావం ఎలా ఉంటుందంటే, చాలా కాంప్లెక్స్గా ఉన్నది మంచిదని, సింపుల్గా ఉన్నది మనకి అది పని ఇవ్వదని ఒక భ్రమ ఉంటుంది. సింపుల్గా ఉన్నదాన్ని నిరాదరణ చేసే లక్షణం మనిషిలో ఉంటుంది. ఇప్పుడు సపోజ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, మనం వెళ్తే అతను చిన్న చిన్న మాత్ర ఒకటి ఇచ్చి ఇది వేసుకోవాయా, వేసుకుని ఇంటికి వెళ్ళి నీకు తగ్గుతుంది అని అనుకోండి, మనకి నమ్మకం కూడా. మనకి అక్కడ ఒక 15 నిమిషాలు కూర్చోబెట్టేసి ఇక్కడ కొట్టి అక్కడ కొట్టి ఏదో చేసి ఇది చేసి ఇది చేసి ఓ బొమ్మ తీసి ఓ 100 ఇంజెక్షన్లు పొడిచి ఓ 100 రూపాయలు 200 రూపాయలు బిల్లు పుచ్చుకుంటే అప్పుడు మనకేదో రోగం తగ్గినంత ఫీలింగ్ అక్కడే వస్తుంది. ఆ మనుష్య స్వభావం అలా ఉంటుంది. సింపుల్, సరళంగా ఉన్నది అది మనకి పని ఇవ్వదేమో అనే సందేహంలో మనిషి వంచితుడవుతూ ఉంటాడు. మనం ఆ పొరపాటు తగ్గించుకోవాలి. ఏది సరళంగా ఉంటుందో అది మంచి పనిస్తుంది, సరళంగా ఉంటుంది. నేను బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉండేవాడిని ఎక్కడికో వెళ్ళినప్పుడు, వారం రోజులు స్వామీజీ రేపు పొద్దున్న బ్రేక్ఫాస్ట్ ఏం చేయమని, ఏదో ఆశ్చర్యంలో 10 రోజులు పాఠం చెప్పినప్పుడు, ఏం బ్రేక్ఫాస్ట్ ఏం చేయమని, ఇడ్లీ చేయండి బాగుంటుంది ఇడ్లీ బాగుంటుంది. సరే ఇడ్లీ చేసేసాను, ఇడ్లీ తినేసాను ఇడ్లీ అయితే. మళ్ళీ మొన్నడు రాత్రి అయితే మళ్ళీ స్వామీజీ రేపు బ్రేక్ఫాస్ట్ ఏం చేయమంటారంటే ఇడ్లీ చేయమంటారు. అంటే నిన్న చేయడం చేసుకున్నారు పర్లేదు చేయండి ఇడ్లీ చేసి, మళ్ళీ ఆ మొన్నడు వచ్చారు బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ చేయమని. అంటే ఇంకేమండి మీరు ఇడ్లీ తప్ప ఇంకేం తినరంటే, నేను ఇడ్లీ తప్ప ఇంకేం తినండి అంటే ఎందుకని అలాగా, ఎందుకంటే ఊరికే కాంప్లెక్స్ ఎందుకు. మనకి బ్రేక్ఫాస్ట్ దేనికి, కొంచెం నీరసంగా ఉంటుంది ఆ టైంలో, ఏదో కొంచెం టిఫిన్ తిన్నట్టయితే పాఠం చెప్పడానికి దానికి ఓపిక వస్తుంది. అలవాటు ముఖ్యంగా బ్రేక్ఫాస్ట్ అలవాటు కూడా మంచి హ్యాబిటే, ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ తినమని కూడా చెప్తారు డాక్టర్. అంచేత బ్రేక్ఫాస్ట్ అంటూ చేసినప్పుడు ఎంత సింపుల్ బ్రేక్ఫాస్ట్ ఉంటే అంత మంచి పని ఇస్తుంది. అది ఉన్న బ్రేక్ఫాస్ట్లో కల్లా సింప్లెస్ట్ ఏమిటి చెప్పండి, ఇడ్లీ. ఆయిల్ ఉండదు, ఆయిల్ ఉండదు, స్టీమ్ కుక్డ్. తర్వాత దాంట్లో బియ్యము పప్పు సమపాళ్ళలో ఉంటాయి, ఆరోగ్యానికి మంచిది. మరీ కార్బోహైడ్రేట్ ఎక్కువ కాకుండా కొంత ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ బియ్యం పప్పు ప్రోటీన్ రెండింటి యొక్క సమపాళ్ళం. రుచి కోసం కొంచెం చట్నీ, కేవలం టేస్ట్ కోసం. మీరు ఇడ్లీ ఉన్నది ఉన్నట్టుగా మింగే తినేయగలిగితే అదే సరిపడుతుంది, కానీ టేస్ట్ కోసం కొంచెం చట్నీ. ఇది ఇది బ్రేక్ఫాస్ట్. సంవత్సరం పొడుగునా ఇదే తినొచ్చు, ఎందుకు మార్చడం, ఎందుకో దేనికోసం మార్చారు. సో సింపుల్ సింపుల్, మన పర్పస్ ఏమిటో మనకు తెలియాలి. ఆ విధంగా కానీ మనుష్య లక్షణం ఎలా ఉంటుంది, వెరైటీ 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 అని లా పరుగులు తీస్తూ ఉంటారు. ఇదే దృష్టి బ్రేక్ఫాస్ట్ దగ్గర ఉన్న వెరైటీ ధోరణే ధ్యానం దగ్గర కూడా వెరైటీ. సో వెరైటీ ఎందుకండి, ఇప్పుడు పూజ చేస్తారు చూడండి, ప్రాచీన కాలంలో ఏం పూజ చేసేవారు అసలు. ఒకప్పుడు ఈ దేవాలయాల చరిత్ర చూస్తే
మీరు దేవాలయాల మీద చరిత్ర ఉంది, అన్ని చరిత్రలాగే దానికి చరిత్ర ఉంటుంది. మొట్టమొదటి శివాలయాలు ఉండేవి, ఇంకే ఆలయం ఉండేది కాదు. శివ శివాలయము అంటే అది రూపమే లేదు, అసలు రూపం కానీ రూపం ఏముంటుంది అక్కడ, ఎలాగో రుద్రోపుత్రంగా ఉంటుంది అంటే దానికి ఏ రూపమూ లేదు. అదే అదే శివుడు, దాన్నే ఆరాధించడం. ఆ తర్వాత రూపం వచ్చింది. ఆ తర్వాత మొట్టమొదట వచ్చిన ఆలయం రామాలయం. శివాలయం కాకుండా రామాలయం, గ్రామంలో శివాలయం ఉండేది, రామాలయం ఉండేది. ఎక్కడికి వెళ్ళినా ఇది కానీ అది కానీ లేకపోతే రెండు కానీ ఉండేది అంతే. ఇప్పుడు శివాలయము అన్నది మీకు ఎక్కడైనా కనపడుతుందా? అసలు ఫ్యాషనే కాదు శివాలయం, రామాలయం ఫ్యాషనే కాదు. రామాలయం ఇప్పుడు హనుమంతుడిని అడిగారు అనుకోండి, మీరు ఏ సలహా, ఏ ఆలయం కట్టమని హనుమంతుడిని అడిగితే ఆయన ఏం సలహా చెప్తాడు? కాబట్టి సో కానీ మనిషికి వెరైటీ కావాలి, ఏవేవో వెరైటీ మంచిది. అలాగే ధ్యానంలో, ధ్యానంలో మీరు వెరైటీకి చూశారంటే దాని అర్థం ఏంటో తెలుసురా, ధ్యానం లేదని అర్థం. వెరైటీలు అన్నీ డ్రాప్ చేసేసిందే ధ్యానం. కాబట్టి నేను మనం చేసే ఫస్ట్ ప్రిన్సిపల్ ఏమిటంటే, సింప్లిసిటీ చూసి మీరు మోసపోవద్దు. ఇది ఇంత సింపుల్గా ఉంది, మోసపోవడం అంటే ఏమిటి, ఇంత సింపుల్గా ఉంది దీనివల్ల ఉపయోగం ఏముంటుందో అని అలా భ్రమపడవద్దు. ఆ సింపుల్ దాన్ని పట్టుకోండి, సింపుల్ దాన్ని పట్టుకు చూడండి. జీవితంలో ఏదైనా సరే సింపుల్ దాన్ని పట్టుకు చూడండి, మీకే తెలుస్తుంది. ఆహా, ఇప్పుడు ఈ షర్ట్ ప్యాంటు ఉన్నాయనుకోండి, ఇక్కడ ఏవేవో రకరకాల డిజైన్లు, ఈ ఫ్యాషన్లు ఆ ఫ్యాషన్లు అన్నీ తిరిగి 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 మళ్ళీ మనిషి ఎక్కడికి వచ్చాడంటే సింపుల్ షర్ట్ అనే లెవెల్కి వచ్చాడు. సింపుల్ ప్యాంట్, వెరైటీలు అన్నీ బెల్ బాటమ్ అని మరొకటం ఎంత పిచ్చి కింద ఉండి అవన్నీ వదిలిపోయాయి, మళ్ళీ సింపుల్ దగ్గరకు వచ్చాయి. హెయిర్ స్టైల్ ఏమిటేమిటో పిచ్చి హెయిర్ స్టైల్స్ అన్నీ చేసి మళ్ళీ సింపుల్కి వచ్చాయి. అందరూ సింపుల్ ఈజ్ ది బెస్ట్ అనే ఆలోచనలోకి క్రమంగా వస్తున్నారు. అయితే ఆ ఆలోచనలోకి ఇదంతా తిరిగి రానక్కర్లా, డైరెక్ట్గా కూడా రావచ్చు. సరే, మళ్ళీ నేను మనం చేసేది ఏంటంటే దాని సరళతను చూసి మీరు దీంట్లో విలువ ఏముంటుందని అనుకోవద్దు. ఎందుకంటే ఎంత సరళంగా ఉంటే సాధన అంత బాగా ప్రోగ్రెస్, అంత సరళంగా ఆ సాధన బాగా ప్రోగ్రెస్. నెంబర్ వన్. నెంబర్ టూ, ఈ సాధనకి కొంత దాని మీద ప్రేమని డెవలప్ చేసుకోవాలి, సాధన మీద ప్రేమ డెవలప్ అవ్వాలి. ఇప్పుడు విద్యార్థి ఉన్నాడు అనుకోండి, వాడి లక్షణం ఎలా ఉండాలి? సపోజ్ వాడికేమో ఆటల ఆడుకోవడాల మీద సినిమాల మీదే ప్రీతి, చదువు మీద ప్రీతి లేదు, కానీ చదవకపోతే ఫెయిల్ అయిపోతానేమో అని భయం, ఆ భయంతో ఎక్కడికో వెళ్ళిపోయి ఆడుకోవాలని ఉన్నా మనస్సుని బలవంతంగా కట్టిపెట్టుకుని వచ్చి పుస్తకం తీసి చదువుతున్నాడు. సరే, చదువుతున్నాడు కానీ అలాగా బలాత్కారంగా తనని తానే ఫోర్స్ చేసుకుంటుంటే దాంట్లో శోభే ఉంటుంది, వాడికి విసిగెత్తుకు. ఆ విధంగా మనం కూడా సంసారం మీద అలా, విద్యార్థి ఎలా ఉండాలి, వాడికి ఎప్పుడైనా సినిమాకి దానికి వెళ్ళినా తప్పు లేదు కానీ వాడికి ప్రేమ ఉండాలి ఆ చదువు మీద. ఎంత ప్రేమ ఉండాలంటే, ఎవడైనా దోస్తు వచ్చి సినిమాకి పోదాను రా అంటే వద్దురా ఇవాళ సినిమాకి రావద్దురా, ఇవాళ చదువుకోవాల్సింది ఉంది, నేను వదిలిపెట్టి రాలేను, నాకు దీని మీద నాకు దాని మీద ఆకర్షణ వచ్చేస్తుంది, నేను వదిలిపెట్టి రాలేను అనే ప్రేమ ఉండాలి. ఆ ప్రేమ కనుక విద్యార్థికి వస్తే మీరు చదువుకోమని చెప్పక్కర్లేదు. నా దగ్గర విద్యార్థి ఉండేవాడు, నేను ఆ విద్యార్థికి ఏమని చెప్పేవాడిని అంటే చాలేమ్మా పడుకో అని చెప్పేవాడు. నేను నా దగ్గర 4 ఏళ్ళో 5 ఏళ్ళో ఉన్నాడు, నేను ఎప్పుడూ చదువుకోమని చెప్పలేదు, ఎప్పుడు చాలేరా పడుకో అనే చెప్పేవాడు. ఎందుకంటే నేను 10 పడుకునేవాడిని, ఎప్పుడైనా బై మిస్టేక్ 1 o'clock తిరిగి వచ్చి చూస్తే శ్రద్ధగా చదువుతూ ఉండేవాడు. అప్పుడు ఏమని చెప్తాం, ఇంకా వెంటనే లేచేయటి, ఇంకా ఇలా చదువుతూ ఉన్నాం వెళ్ళి పడుకో అని కోప్పడేవాడు. అప్పుడు పోయి పడుకు, ఏ పొగలు ఏమని చెప్పేవాడిని అంటే, రే చాలా 5 అయింది కదా, ఇంక పుస్తకాలు కట్టిపెట్టు, 5 పుస్తకాలు పుట్టుకున్నామంటే తంత పట్టుకుని పో రోడ్డు మీద పోయి ఆడుకుంటా వెళ్ళి అని పంపించేవాడు. అప్పుడు పోయి ఆడుకుని వచ్చేవాడు. అంటే చదువు మీద అంత ప్రేమ. ఆ విద్యార్థి తర్వాతి కాలంలో పిహెచ్డి చేశాడు. ఆ లక్షణం ఎక్కడికి పోతుంది?
సో ఆ విధంగా ధ్యానం అంటే ఈ సాయంకాలం అయినట్టుంది, ఇంకా ధ్యానం చేసే టైం అయింది, కానీ ఎప్పుడు ఉన్నాయి బోల్డ్ పనులు ఉన్నాయి, ఈ పనుంది ఆ పనుంది, అక్కడికి వెళ్ళాలి, ఇప్పుడేమో టీవీలో మంచి ప్రోగ్రాం రాబోతోంది, ఈ ధ్యానం మానేస్తే మనకు ప్రోగ్రెస్ ఉండదేమో, ఆయన గట్టిగా చేయమని చెప్పాడు, ఇది మనం చేయాల్సి ఉంటుంది లేకపోతే వేస్ట్ అయిపోతుంది, మానవ జీవితం కూడా వేస్ట్ అయిపోతుందని ఇలాంటివి ఏమో ఉంటాయి కదా. అంచేత తన నెత్తి మీద తానే ఫోర్స్గా సరే కానీ రికమానంద 15 నిమిషాలు చేసేస్తే అక్కడికి పని అయిపోతుందని అలాగా ఉండదు. మనస్సు ఉంటుంది అలాగా, అంత మనస్సు, మీ తప్పేం కాదు, అంత మనస్సే, మనస్సులో వాసనలు అలా ఉంటాయి. కాబట్టి ఆ ధ్యానం మీద ఒక ప్రేమని డెవలప్ చేయాలి. ప్రేమ ఒకసారి నేను ఏదో కూర్చుని కూర్చుంటున్నా, కూర్చుంటే ఏదో ఆలోచనలు వస్తున్నా, ఏదో ఆలోచిస్తున్నా, సడన్గా నాకేమనిపించింది ఇది ఆలోచనలు, ఈ సంసారానికి గురించి ఆలోచనలు చేస్తే ఏం ఉపయోగం, ఏమి నయాపేసి ఉపయోగం ఉండదు, ఏమి ఉపకారం కూడా ఉండదు ఎవరికైనా, వద్దు ఈ ఆలోచనలు వద్దు అని నేను శ్వాసని ఇలా పరిశీలించడం ప్రారంభించాను. పరిశీలిస్తే దాంట్లో ఒక ఆనందం అనిపించింది. సో ఆ విధంగా ఒక ప్రేమ ధ్యానం మీద, సాధన మీద ప్రేమ, సంసారం మీద విరక్తి, అవి ఉన్నప్పుడే మీకు ధ్యానం కుదురుతుంది లేకపోతే కూడా. కాబట్టి ఇప్పుడు ఎక్సర్సైజ్ చేసి వాళ్ళు కూడా ఎక్సర్సైజ్ చేయమన్నప్పుడల్లా దిక్మాల ఎక్సర్సైజ్ అరగంట సేపు చేయాలి కాబోలని అలా విసుక్కుంటూ చేస్తే ఎంతో కాలం చేయగలరు. ఎక్సర్సైజ్ చేసి టైం రాగానే వెరీ గుడ్ ఇప్పుడు ఎక్సర్సైజ్ చేసుకుంటాను నేను అనే ప్రేమ, దేవుడు పూజ చేసేప్పుడు అంతే, విద్యార్థి చదువుకునేప్పుడు అంతే, అలాగే మనం అంటే సాధకులు ధ్యానము ఎడల ఒక ప్రేమని డెవలప్ చేసుకోవాలి. అది నాకు రావాలి అనుకుంటే వస్తుంది. విసుగు కాకుండా ప్రేమను డెవలప్ చేసుకుంటే మీకు ధ్యానం బాగా అలవాటు అవుతుంది. నెంబర్ 2. నెంబర్ 3, నాకు ప్రోగ్రెస్ వస్తుందా లేదా, నేను ధ్యానానికి పనికొస్తానా రానా అనేటువంటి ఆత్మవిశ్వాసానికి విరుద్ధమైన ఆలోచన ఒక్కటి కూడా మీకు దరిదాపులకు రాకూడదు. ఎందుకంటే ధ్యానం అంటే ఏమీ లేదు. ఇప్పుడు ఈ యజ్ఞం చేయాలి అంటే నేను చేయగలుగుతానో చేయలేనో ఆ యజ్ఞం, ఈ జపం చేయాలి అంటే అంత జపం నేను చేయగలుగుతానో చేయలేను, నేను నేనుగా ఉండాలి అంటే దానికేమి సమస్య అండి, ఎవడైనా చేయొచ్చు పైన, ఈగా దోమా కూడా చేయొచ్చు, వాటికి తెలివితేటలు ఉంటాయి. కాబట్టి నేను నేనుగా ఉండడానికి మానవ మాతృనికి అర్హత ఉంటుంది. కొంతమంది మహాత్ములు ఈ జైళ్ళకి వెళ్ళి ఆ జైల్లో క్రిమినల్స్ ఉంటారు. క్రిమినల్స్ అంటే ఎలాంటి క్రిమినలు, ఒక ఆయన మరణశిక్ష అమలుకి ఇంకా వెయిటింగ్లో ఉన్నాడు, 15 రోజుల తర్వాత మరణశిక్ష అమలు చేస్తారు ఆయనకి. ఈ 15 రోజుల్లోపు ఆయన డెత్ రో అంటారు, ఆయన దగ్గరికి వెళ్ళి ధ్యానం నేర్పారు, ఆయన నేర్చుకున్నాడు. తర్వాత యావజ్జీవ ఖైదు జైలు, వాళ్ళు అక్కడే ఉంటారు, జైల్లోనే ఉంటారు, ఎక్కడికి వెళ్ళరు, ఇంకా అక్కడే ఉంటారు పెర్మనెంటు, వాళ్ళు నేర్చుకుంటారు. ఏదో 10 ఏళ్ల శిక్షలు వాళ్ళు నేర్చుకుంటారు. వాళ్ళు నేర్చుకున్నప్పుడు ధ్యానం చేసిన అయిన తర్వాత వాళ్ళని ఎలా ఉందంటే చాలా బాగుందండి అంటారు. అంటే అర్థం ఏంటి, వాడు ఎంతటి నేర చరిత్ర గలవాడైనా ధ్యానం చేయాలని అనుకుని మనస్సులో ఉన్న భావాలన్నింటినీ డ్రా వదిలిపెట్టేయటం అంతే, బండరాయిని వదిలిపెట్టడానికి కష్టమే ఉంది, మోయడం కష్టం కానీ వదిలిపెట్టడం కష్టమే ఉంది. అంటే వీడికి ఆ రాయి మీద ఆసక్తి ఉంటే కష్టం, మోసే అలవాటు ఉండేది, మోయిపోతే ఏమవుతుందో అని అలా ఉంటే కష్టం, లేకపోతే వదిలిపెట్టడం కష్టమే ఉంది. కాబట్టి నేర చరిత్ర ఉన్నవాళ్ళు కూడా జైల్లో ఉన్నప్పుడు కూడా అన్ని ఆలోచనలను కట్టిపెట్టేసి అలా నేనుగా నిలిచి ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఒక అవ్యక్తమైన ఆనందాన్ని అనుభవిస్తారు. అలాగ పెద్దలు చాలామంది జైలుకు కూడా వెళ్ళి బోధించి వాళ్ళ అనుభవాలు చెప్తూ ఉంటారు. కాబట్టి దీంట్లో శ్రీకృష్ణుడు చోట చెప్పినట్టుగా ఎంతటి తప్పులు చేసిన వాడైనా కూడా దీనికి అర్హుడే. సో పాపేభ్య పాపకృత్త మహానే. కాబట్టి మన అటువంటి వాళ్ళకే అర్హత ఉండే మన ప్రారంభమే. మనమేమో గీత చదువుకుంటున్నాం, మహాత్ముల యొక్క సత్సంగం మనకు ఉన్నది, మనకేమి లోటు, కాబట్టి మనకి పూర్తి అర్హత గలదు, మనం దేనికి యోగ్యులము అనే దృఢమైన ఆత్మవిశ్వాసంతో ముందుకు అడుగు వేయాల్సి ఉంటుంది. ఆ రకంగా చేయాలి. ఇది 3వ పాయింట్. 4వ పాయింట్ ఏమిటంటే ఇక్కడ మనస్సులో శాంతిని నిర్మాణం చేసేటువంటి ప్రక్రియ ఇది. మనస్సులో కోలాహలాన్ని అలజడిని తగ్గించి శాంతిని నిర్మాణం చేసే ప్రయత్నము, దాని పేరే ధ్యానము అంటారు. శాంతంగా ఉన్న మనస్సుకే ఆత్మ అని పేరు, అలజడిగా ఉన్న మనస్సుకే సంసారము అని పేరు. కాబట్టి మన నిత్య జీవితంలో
మనం పలికే పలుకులు, చేసే పనులు, తినే తిండి, ఇది ఆ శాంతిని చెడగొట్టేదిగా ఉండరాదు. ఆ శాంతిని మరింత వర్ధిల్లజేసేదిగా ఉండాలి. ఇప్పుడు ఇంట్లో పిల్లాడు చదువుకుంటున్నాడు అనుకోండి, ఈ వారం పరీక్షలు ఉన్నాయనుకోండి, ఏవో పరీక్షలకి, ఇప్పుడు ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారు, ఆ కేబుల్ కనెక్షన్ తీసేస్తారు. వాళ్ళు కూడా కేబుల్ కనెక్షన్ తీసేస్తే, ఎందుకంటే పిల్లాడు చదువుకుంటున్నాడు. మనం ఇంట్లో వాతావరణం మనం మెయింటైన్ చేయకపోతే వాడు చదువు దెబ్బతింటుంది. తర్వాత వీళ్ళు కూడా ఊరికే అల్లరి చిల్లరిగా అరవడాలు, గట్టిగా మాట్లాడాలు మానేస్తారు. తర్వాత పండగలు అవి చేసుకోవడం మానేస్తారు. ఆ వారం రోజులు పరీక్షకి హడావిడిలో ఉంటారు కనుక. ఆహారం కూడా ఎలాంటి ఆహారం చేసుకుంటారంటే, సింపుల్గా పరీక్షకు వెళ్ళే విద్యార్థికి పుష్టిగా ఉండాలి, వాడి స్టొమక్ డిస్టర్బెన్స్ కాకూడదు, అటువంటి ఆహారమే వాడు తినాలి, వాడు తినే ఆహారమే మనం కూడా తింటాం. ఆ రకంగా ఇంట్లో ఒక వాతావరణం నిర్మాణం చేస్తారు. వాడు చూస్తాడు ఈ ఇంట్లో వాతావరణం అంతా మన కోసమే వీళ్ళు తయారు చేస్తున్నారని తెలుస్తుంది. వాడు పాపం శ్రద్ధగా చదువుకుని పైకి వస్తాయి. అదేవిధంగా మనం అటువంటి ప్రయత్నము మన ధ్యానంలో ఉన్నప్పుడు మన ఇంట్లో ఉండే వాతావరణం అలా మనం నిర్మాణం చేసుకోవాలి. అంటే ఇంట్లో వాళ్ళ మీద ఆంక్షలు విధించమని నా అభిప్రాయం కాదు. మనం పలికే పలుకులు, పరుషంగా మాట్లాడారనుకోండి, అది ఎంత సింపుల్గా మీకు అనుభవానికి వస్తుంది. మీరు సాయంకాలం 6 గంటలకి ధ్యానం చేసే టైం అనుకోండి, 3 గంటలకో 4 గంటలకో పరుషంగా ఎవరితో దెబ్బలాడారనుకోండి, ఇంకా పూట ధ్యానం ఉండదు. మీరు ధ్యానం చేయలేరు. ఇప్పుడు నేను చెప్పిన ధ్యానము చేయలేరు, కూర్చోలేరు, అది చలనం అయిపోతుంది. పైగా ఏమనిపిస్తుందంటే ఇంక రేపు పొద్దున్న చేసుకుందాం, ఈవేళ అవ్వదు అని మనకే అనిపిస్తుంది. కాబట్టి అలాగే ఆహారము, తామసాహారం, రాజసాహారం, హెవీ ఫుడ్ తిన్నారనుకోండి, ఆ పూట ధ్యానం ఉండదు. రాత్రి 2 సెకండ్స్లో సినిమాకి వెళ్ళారనుకోండి, మొన్నటి పొద్దున్న ధ్యానం ఉండదు. సో ఈ విధంగా ఏ ఏ అంశాలు మన ధ్యానానికి ఆటంకాన్ని కలిగిస్తున్నాయో వాటిని గుర్తుపట్టి మనకి తెలిసిపోతుంది, ఈవేళ దీని కారణంగా ధ్యానం లేదు అని తెలిసిపోతుంది. అవి గుర్తుపట్టి వాటికి కొంచెం విరుగుడు చూసుకుంటూ ధ్యాన వాతావరణాన్ని మనం డెవలప్ చేసుకోవాలి, మనలో డెవలప్ చేసుకోవాలి. చేసుకుంటే అప్పుడు ధ్యానం బాగా ప్రోగ్రెస్ అవుతుంది. తర్వాత శ్లోకం ఉందాము. యత్రో పరమతే చిత్తం నిరుద్ధం యోగ సేవయా యత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి. ఈ శ్లోకంలో విషయాలన్నీ నేను చెప్పేశాను. దీంట్లో కొత్తగా చెప్పేది ఒక్క పాయింట్ ఉంది, అది ఆ ఒక్క పాయింట్ యాడ్ చేసుకుంటే ఈ శ్లోకం అంతా అయిపోయినట్టు. చూడండి ఎంత సింపుల్గా ఉందో. చిత్తం ఉపరమతే, ఎత్ర అంటే ఏ కాలమునందైతే మన జీవితంలో ఒక స్థాయికి వచ్చాం మనం, ఈ సమయంలో ఈ పరిస్థితి నిర్మాణం కావాలి. ఏమిటి ఆ పరిస్థితి? చిత్తం ఉపరమతే, మనస్సు ఆ చాంచల్యాన్ని, అలజడని, ఆందోళనని తగ్గించుకుని ప్రశాంతంగా ఉంటుంది, అది చిత్తం ఉపరమతే. సపోజ్ నేను ఇక్కడ కూర్చున్నాను అనుకోండి, ఎవడో నాకు కావాల్సిన వాడు అమెరికాలో ఉన్నాడు అనుకోండి, అమెరికాలో ఉన్నవాడిని గురించి ఆలోచిస్తూ ఉంటే ఆలోచన తెగదు, అలా సాగుతూ ఉంటుంది, 5 నిమిషాలు 10 నిమిషాలు అయినా సాగుతుంది, చిత్తం అంతా కూడా అలజడైపోతుంది. దానివల్ల ఎవళ్ళకి ఏం ఉపకారము లేదు. పోనీ అమెరికాలో ఉన్న వాళ్ళకి ఏదైనా ఉపకారం ఉందో, దానివల్ల వాళ్ళకి ఏదైనా ఒక అనాయాసంతో లాభం ఉందో వాళ్ళకి లేదు, మనకేమైనా ఉందా లేదు. అప్పుడు వెంటనే ఎందుకే ఆలోచన, దేనికోసం? ఇప్పుడు ఉత్తరం వచ్చేది ఉందనుకోండి, ఆ ఉత్తరం రేపు వస్తుంది, వాటి నుంచి దాని గురించి ఆలోచించారనుకోండి, దానివల్ల మనస్సుకి ఆందోళన తప్ప ఏం ఉపయోగం? సో ఈ విధంగా కొన్ని ధోరణులు ఉంటాయి, కొన్ని వాసన ఆలోచించి పద్ధతులు ఉంటాయి మన మనస్సులో. ఆ ధోరణులు ఏం చేస్తాయంటే మనస్సుని ప్రశాంతంగా ఉండనివ్వం, వాటిని గుర్తుపట్టుకుని వాటిని పక్కన పెట్టేసి దానికి ఒక ఉపాయం ఉంది. వాటి ఇలాంటి సందేహం, ఇలాంటి బెంగలు, చింతలు ఏవైతే ఉంటాయో వీటిని పక్కన పెట్టేసే ఉపాయం ఉంటుంది. ఎందుకంటే మీరు ప్రేమించే వ్యక్తి గురించి మీరు ఆలోచించటం మానేసేయండి అని చెప్తే అది వర్కౌట్ కాదు, మీరు మానేయలేరు. కాబట్టి దానికి ఉపాయం, మీకు ధ్యానము అల్టిమేట్గా మీకు మనస్సులో అలజడి తగ్గి ధ్యానం కుదరాలి అంటే అల్టిమేట్గా ఒక ప్రిన్సిపుల్ మీరు అనుభవానికి తెచ్చుకోవాలి తప్పనిసరి. అదేమిటంటే ఈశ్వర శరణాగతి. ఇప్పుడు ఒక వ్యక్తి గురించి ఆలోచన వచ్చిందనుకోండి, ఆ వ్యక్తి ఎలా ఉన్నాడో, అమ్మాయి అయితే అమ్మాయి, అబ్బాయి అయితే అబ్బాయి, ఎలా ఉందో ఆ వ్యక్తి,
సుఖంగా ఉందో లేదో, భవిష్యత్తు ఎలా ఉంటుందో అని మీరు ఆలోచించుకుని బెంగపడేటువంటి సందర్భం ఉన్నప్పుడు వెంటనే అలా ఆలోచించుకుంటూ కూర్చుంటే ఆ బెంగ మరింత పెరుగుతుంది, తప్ప తగ్గదు. వెంటనే అసలు ఆ డైరెక్షన్లో, ఆ దిశలో మనస్సు ఎప్పుడైతే వెళ్ళిందో వెంటనే ఆ వ్యక్తి ఈ లోకంలోకి ఎలా వచ్చింది, నా పర్మిషన్ తీసుకుని వచ్చిందా వ్యక్తి, కొడుకు కానీ కూతురు కానీ మన పర్మిషన్ తీసుకుని వచ్చారా, మనం వాళ్ళకి పర్మిషన్ ఇస్తే వచ్చారా వాళ్ళు ఈ లోకంలోకి, ఈ లోకంలోకి వాళ్ళు ఎలా వచ్చారు, ఆ ఈశ్వరుని యొక్క ఒక స్కీమ్ ప్రకారం వచ్చారు కానీ మనమే వాళ్ళని లాగి పట్టుకొచ్చి తీసుకొచ్చి పెట్టింది ఏం లేదు. వాళ్ళ యొక్క ప్రారంభాలు మనం నిర్మాణం చేసిన వాళ్ళం కాదు, మనం తయారు చేసి ఇచ్చామా వాళ్ళు. మీరు భోజనం టిఫిన్ క్యారీ తయారు చేసి ఇస్తారు, ఆ రకంగా మీరు చేసి ఇచ్చింది వాడు తింటాడని అనుకోండి, చెప్పలేం, వాడు అది అవతల పాలసీ ఇంకోటి తినచ్చు, లేదా అది ఫ్రెండ్కి ఇచ్చి ఫ్రెండ్ దగ్గర తీసుకు తినచ్చు, రకరకాలుగా అవ్వచ్చు. లెటర్స్ అలా ఊహించండి, వాడు అది తింటాడు, మీరు తయారు చేసి ఇచ్చిన క్యారీయరే తింటాడు, మంచిది. ఆ రకంగా వాడి జీవిత ప్రారంభాన్ని మీరు తయారు చేసి వాడికి అందజేయగలుగుతారా, తేలేరు కదా. కాబట్టి ఆ వ్యక్తి యొక్క ప్రారంభం ఆ వ్యక్తికి ఉంటుంది కదా, ఆ ప్రారంభానుసారంగా వెళ్తూ ఉంటుంది కదా. ఆ వ్యక్తిని హే ఈశ్వర, ఆ వ్యక్తి యొక్క యోగక్షేమాలు నేను నీకు సమర్పిస్తున్నాను, కాబట్టి ఆ వ్యక్తి యొక్క యోగక్షేమాలు నీవే జాగ్రత్తగా చూడు అని ఈశ్వరునికి సమర్పించేసి మన యోగక్షేమాలు కూడా ఈశ్వరునికి సమర్పించాలి. అందరి యోగక్షేమాలు చూసేది ఒక్క ఈశ్వరు. ఈ దేహానికి, ఈ ఇంటికి, ఇది ఒక ఇల్లు, ఈ ఇంటికి యజమాని ఎవరు, ఈశ్వరుడు తయారు చేశాడు ఈ ఇంటి, దీంట్లో నేను ఉంటాను. కాబట్టి ఇంటి బాగోగులు చూసేవాడు ఈశ్వరుడు. కాబట్టి ఆ విధంగా మన ప్రేమించేటువంటి వ్యక్తుల యొక్క క్షేమము, యోగము, యోగక్షేమాల గురించి, మన యోగక్షేమాల గురించి మనం బెంగపెట్టుకుని చింత చేస్తూ ఆ విధంగా మనస్సులో అలజడితో మనం గడుపుతూ ఉంటాం. ఈ అలజడి ఉన్నంతకాలము మీకు ధ్యానం కూడా అంచేత ఈశ్వరుణ్ణి శరణాగతి చేయటం నేర్చుకోవాలి. అలజడి, ఆందోళన, చింత, బెంగ మనస్సులోకి రాగానే నేను ఈశ్వరుని శరణాగతి చేసుకున్నాను అని అన్ని మాటల్లో రామనామాన్నో ఏదో నామాన్ని, మీకు ఇష్టమైన నామాన్ని స్మరించి శరణాగతి చేసి ఇంకా ఆ వ్యక్తి యొక్క యోగక్షేమాల గురించి ఆలోచించడం మానేయాలి. మన స్వంత యోగక్షేమాల గురించి కూడా ఆలోచించడం మానేయాలి. అక్కడికి పెద్ద సమస్య తీరిపోతుంది. మనస్సులో మీకు 50% పోయింది అవుతుందంటే, తర్వాత ఇప్పుడు ఉప ఎన్నికలు ఉన్నాయి, ఉపయుద్ధం. ఈ పూర్వం ఉప ఎన్నికలు అనేవారు ఇప్పుడు ఉపయుద్ధం ఉంటున్నారు, అంతా యుద్ధ వాతావరణం వాడు. ఈ ఉపయుద్ధంలో ఎవరు నెగ్గుతారు, మన క్యాండిడేట్ నెగ్గుతాడో నెగ్గడో, మన పార్టీ నెగ్గుతుందో నెగ్గదో, ఇలాంటి ఆలోచనలు ఉండకూడదు. అప్పుడు ఇలాంటి ఆలోచనలు అసలు రానే కూడదు. అయితే కొంతమంది కొంత పొలిటికల్ కాన్షియస్నెస్ ఉండి వాళ్ళు ఈ పార్టీ నెగ్గితే బాగుండు, వీళ్ళు నెగ్గితే బాగుండు అని అనిపించింది అనుకోండి, అప్పుడు మళ్ళీ మనస్సుకి అది ఆందోళన. అప్పుడు ఏం చేయాలి, మళ్ళీ ఈశ్వర శరణాగతి. ఎలాగా, ఈ సమాజాన్ని నేను సృష్టించానా, ఈ పార్టీలను నేను పెట్టానా, ఈ కలహాలని, ఈ వైరుధ్యాలని, ఈ కాంట్రడిక్షన్స్ని నేను క్రియేట్ చేశానా, లేదు కదా. కాబట్టి వీటిని ఆ ఈశ్వరుడే సర్దుబాటు చేస్తాడు, ఆయనే పెట్టాడు వీటన్నింటినీ, ఆయనే సర్దుబాటు చేస్తాడు. హిందూయిజంని ఎవడు సృష్టించాడు, క్రిస్టియానిటీని ఎవడు సృష్టించాడు, మీరు నేను సృష్టించలేదు కదా, ఇస్లాంను మీరు నేను సృష్టించలేదు కదా. మరి ఇన్ని వైరుధ్యాలను ఎందుకు సృష్టించాడో ఆ సృష్టికర్తకు తెలియాలి. నాకు ఇంత మాత్రం తెలుసు ఏమంటే, ఆ సృష్టికర్తకి తప్ప నాకు తెలియదు అని మాత్రం నాకు తెలుసు. కాబట్టి నేనేం చేస్తున్నానంటే ఈ వైరుధ్యాలని, ఈ కాంట్రడిక్షన్స్ని, ఇవన్నిటినీ సెటిల్ చేసేటువంటి పూచి ఆ సృష్టికర్తది. ఆయనే సృష్టిస్తూ ఉంటాడు, వైరుధ్యాలు ఆయనే సృష్టిస్తాడు. ఆయన సృష్టించిన వైరుధ్యాలని ఆయనే తీరుస్తూ ఉంటాడు. తుఫాను ఎవడు సృష్టిస్తాడు, పరమేశ్వరుడు సృష్టిస్తాడు. తుఫాను వెళ్ళిపోయింది, ల్యాండ్ మీదకి వచ్చింది, ఇప్పుడు బలహీనపడి వార్తలు చెప్తూ ఉంటారు, బలహీనమైనది, వెళ్ళిపోయింది, వర్షాలు ఆగిపోయాయి, మళ్ళీ సూర్యుడు వచ్చాడు, ఈ తుఫాను ఎవరు ఆపేశారు, ఈ మెటీరియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆపారా, ఈశ్వరుడు కదా ఆపే. కాబట్టి తుఫాను సృష్టించిన వాడే తుఫానును ఆపుతాడు, ఈ వైరుధ్యాలను సృష్టించిన వాడే ఆ వైరుధ్యాలను ఆపుతాడు. కాబట్టి దాని గురించి మనం ఈశ్వరుణ్ణి శరణాగతి చేయటం తప్ప
ఉంటే బెంగ పెట్టుకోవడం అవసరము, శరణాగతి చేసేయండి. ఇంక దేని గురించి మీరు ఆలోచించేది ఏం మిగిలిందండి? ఏం మిగిలిలేదు కదా. కాబట్టి చక్కగా ధ్యానం చేసుకుంటూ కూర్చోండి. సో ఈ విధంగా ఎత్ర చిత్తం ఉపరమతే, ఏ కాలమునందైతే చిత్తము మనస్సు శాంతమగును, అలజడిగా ఉంటే ఏం చేయాలండి? నిరుద్ధం యోగసేవయ, మీకు ఈ పాటికి అసలు శాంతం అయిపోవాలి. అవకుండా ఇంకా అలజడిగా ఉంది, కొంత యోగాన్ని మీరు అభ్యాసం చేయండి, ప్రాణాయామం చేయండి. ప్రాణాయామం అంటే మళ్ళీ ఉంటే ముక్కులు బిగించేసి అలా కాదు, జస్ట్ ప్రాణవేక్షణ. ప్రాణాన్ని, మనస్సును చూడడం కష్టం, ప్రాణాన్ని చూడడం తేలిక. ఎందుకంటే మనస్సు అది అంత అసలు అదేమీ స్థిరంగా ఉండదు. మనం చూస్తున్నామా లేదా అని డౌట్ వస్తుంది. అది ఒక పద్ధతిగా ఉండదు. వేరే ప్రాణము అంటే క్లియర్, స్పర్శ తెలుస్తాం, క్లియర్గా ఉంది. మనస్సు చూడాల్సి ఉంటుంది తర్వాత, బట్ ముందు మీకు ఆ మనస్సు మీద ఆ హోల్డ్ పట్టు రానప్పుడు ప్రాణము, అది యోగ, యోగ సేవయ. ఆసనం కూడా దానికోసమే. మీకు మీరు అతి సహజంగా మనస్సు విలీనమైపోయింది అనుకోండి, అప్పుడు మీరు కుర్చీలో కూర్చుని ఇలా కూర్చుని పడుకుని కూడా చేయవచ్చు. అలా అవనప్పుడే ఆసనం, ఆరంభంలో ఆసనం, ఆరంభంలో ప్రాణాయామం. దీన్ని యోగము అంట, యోగ సేవ. కాబట్టి ఈ విధంగా మీరు యోగ సేవ చేసినట్లయితే మీకు మనస్సు కంట్రోల్లో వస్తుంది. ప్రాణము అది సిల్క్ థ్రెడ్ వంటిది. ఒక ఆయన అక్కడెక్కడో పైన ఎక్కడో బంధింపబడ్డాడు. వివేకానంద స్వామి చెప్పిన దృష్టాంతం, అక్కడి నుంచి విముక్తి పొందాలి. ఆయన ఏం చేశాడంటే ఒక పల్ప్ అంటారు చూడండి, పెద్ద తాడు, దొడ్డుగా ఉండే తాడు ఇస్తే దాని నుంచి కిటికీ కట్టి రాగలుగుతాడు. కానీ ఆ దొడ్డుగా ఉండే తాడు ఆయనకి ఇవ్వడం ఎలాగా? 5 అంతస్తులు 10 అంతస్తులు. అంచేత వీళ్ళు ఏం చేశారంటే ఓ సిల్క్ కండి, సిల్క్ దారం కండి ఉంటుంది అది విసిరాడు, అది పట్టుకున్నాడు. సిల్క్ దారం నుంచి వస్తాడా? కాదు. ఆ సిల్క్ దారాన్ని ఆ కిటికీకి కట్టి అది కిందకి. అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే పురుకోసు ఉంటుంది చూడండి, సన్నటి పురుకోసు, అది కట్టారు. ఆ సిల్క్ దారాన్ని పైకి చేరుకున్నాడు, ఆ పురుకోసు చేతిలో వచ్చి దాని మించి రాలేడు, అది కిటికీకి కట్టాడు. అప్పుడు వాళ్ళు కిందకు వచ్చిన తర్వాత కొంచెం చిన్న సన్నటి పలు సన్నటి తాడు దానికి కట్టాడు, అది చేరుకుంది, అది కట్టాడు. అప్పుడు పెద్ద దొడ్డు పలుపు కట్టారు, అది కట్టి తీసుకొచ్చేసి. ఆ విధంగా ఈ మనస్సు యొక్క అలజడి నుంచి మనకు విముక్తి రావాలి అంటే సిల్క్ దారంతో మొదలుపెట్టాలి. ఆ సిల్క్ దారమే శ్వాస నిశ్వాసం. దాన్ని పరిశీలన చేస్తే మీకు మనస్సు యొక్క ఆందోళన తగ్గుతుంది. అయితే ఒక ప్రిన్సిపుల్ మర్చిపోకూడదు, జీవన శైలి మనస్సు యొక్క శాంతికి అనుకూలంగా ఉండాలి. అది ఆ వైరాగ్యం ఉండాలి. జీవితంలో మీకు రజోగుణం తమోగుణం ఉండకూడదు. మాట, చేష్ట, ఆహారము, ఈ మూడు కూడా ఆ మనశ్శాంతిని పెంపొందించేట్టుగా ఉండాలి, అది తప్పనిసరి. కాబట్టి అప్పుడు ఈ యోగం వర్కౌట్ చేస్తుంది. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఆత్మనాత్మానం పశ్యన్, ఈ వాక్యం మీరు చూడండి. ఇప్పుడు ఇది ఎదుర్కొండగా రేడియో నేను చూస్తున్నా, కంటితోటి రేడియోను చూస్తున్నా. ఏమండి, ఈ రేడియోను చూసి ఇది నాది అంటే మరీ అధ్వాన్నం, అంటే అనాత్మనే ఆత్మతో ముడిపెట్టినట్టే. కాబట్టి నాది కాదు, నేను కాదు, అలా ఉంచండి దాన్ని. చూస్తున్నాను, ఇప్పుడు చూస్తున్నవాడిని, ఇప్పుడు ఆత్మన దేన్ని, ఆత్మతోటి దేన్ని చూస్తున్నా? ఆత్మ అంటే ఎరుక, తెలివి. ఆ తెలివితో దేన్ని చూస్తున్నాను? రేడియోను చూస్తున్నాను, అంతే కదా. ఇప్పుడు తెలివితో రేడియోను చూస్తున్నాను, ఇప్పుడు ఏం చేస్తాను? కళ్ళు మూసుకున్నాను, కళ్ళు మూసుకుని ఆ చూపుని చూస్తున్నా, ఆ మూయబడిన కళ్ళని చూస్తున్నా. ఇప్పుడు తెలివితోంచి రేడియో ఏమైంది? పోయింది. ఒక ఇప్పుడు ఇంక తెలివిలో రేడియో లేదు, ఆ చూపు ఉన్నది. అయితే ఆ చూపుని చూసే మనస్సు ఒకటి ఉంది, ఆ మనస్సును చూస్తున్నా ఇప్పుడు. ఇప్పుడు చూపు ఏమైంది? పోయింది. ఒక ఎరుకలో చూపు లేదు, మనస్సే ఉంది, మనస్సును చూస్తుంది. కొంతసేపటికి మనస్సు పోయింది, మనస్సు పోతే ఇప్పుడేముంది? నేను. ఇప్పుడు నేనేమిటి చూస్తున్నాను?
ఏమిటి చూస్తున్నాను అనే ప్రశ్నకి రెండు సమాధానాలు. ఏమీ చూడటం లేదు ఒక సమాధానం, దాన్నే ఇంకో రకంగా చెప్పచ్చు, నన్ను నేనే చూసుకుంటున్నాను. రెండు ఒకటే, రెండుకి తేడా ఏం లేదు. కాబట్టి ఆత్మనా ఆత్మానం పశ్యన్, ఆత్మస్వరూపం తనయందు తాను ఉండి తనను తాను చూస్తూ ఉండుట. ఏమండే ఎంతసేపు పరాయి కొంపలనైనా మన సొంత కొంపలో కూడా ఉండాలి, ఎంతసేపు తాను కాని దాని ఎందైనా ఉండడం, తాను ఏదో దాని ఎందు ఉండక్కర్లేదు. ఇప్పుడు నా ఇల్లు అన్నారనుకోండి, నా ఇల్లు అంటే దాని అర్థం ఏంటి, నేను ఇప్పుడు ఎక్కడున్నాను, నేను కాని దాని ఎందు ఉన్నా. నా ఇల్లు, నా కొడుకు, నా మనవడు అంటే నేను కాని దాని ఎందు ఉన్నా కదా. నా చొక్కా ఇప్పుడు ఎక్కడున్నాను, నేనులో ఉన్నానా నేను కాని దానిలో ఉన్నాను, నేను కాని దానిలో ఉన్నాను. నా హెయిర్ స్టైల్, నా జుట్టు, నా ముక్కు ఇప్పుడు ఎక్కడున్నాను, ఇప్పుడు నేను కాని దానిలోనే ఉన్నాను. నా దేహము, నేను కాని దానిలోనే ఉన్నాను, అనాత్మలోనే ఉన్నాను. నా కన్ను, నా ఇంద్రియములు అనాత్మే, నా పనులు, నా కర్మ అనాత్మ, నా మనస్సు అనాత్మ, అన్ని అనాత్మ వర్గాన్ని త్రోసిపుచ్చి నేను నేనుగా ఉన్నాను. ఇది అవసరమా కదా చెప్పండి. మనిషి జీవితంలో ఎంతసేపు తాను కాని దానిలో తాను తలమునకలైపోయి మునిగిపోయి ఉండి తనని విస్మరించటం, దీన్ని ఆత్మవిస్మృతి అంటే. ఆత్మవిస్మృతి చాలా చెడ్డదండి. ఆత్మవిస్మృతి అంటే చాలా చెడ్డది, ఆత్మహత్యా సదృశ్యం, ఆత్మహత్యతో సమానమైనది. ఆత్మవిస్మృతి ఉండరాదు. ఆత్మ యొక్క వెలుగులో జగత్తునంతనే చూసేప్పుడు చూడండి, తప్పేం కాదు. కానీ ఆత్మవిస్మృతి లెవెల్కి వెళ్ళిపోకూడదు. ఇప్పుడు వీధిలోకి వెళ్ళాలి, బస్సు ఎక్కి మార్కెట్కి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, వెళ్ళి మళ్ళీ ఇంటికి రావాలా అక్కర్లేదా. వెళ్ళిపోయా మార్కెట్లోనే పడి ఉండిపోయాడు అనుకోండి, ఒకడు మార్కెట్కి వెళ్ళాడు, వాళ్ళు పెద్ద పెద్ద మార్కెట్ ప్లేస్లు ఉంటాయి, అన్నీ వెతుకుతున్నాడు, ఇది అది ఈ లోపల అనౌన్స్ చేశారు, అయ్యా మార్కెట్ క్లోజ్ చేసేస్తున్నాం, అందరూ బయటకు వెళ్ళిపోండి, అలా అనౌన్స్ చేస్తారు పెద్ద పెద్ద బయట. వీడు వినలేదు, వీడు హడావిడిలో ఉన్నాడు, ఇవన్నీ వెతికేస్తున్నాడు. ఈ లోపల దీపాలు ఆరిపోయారు, క్లోజ్ చేశారు, ఎవరిదాన్ని వాడు వెళ్ళిపోయారు. వీడు లోపల అక్కడ ఆ షెల్ఫ్ల మధ్యలో పడుకుని నిద్రపోవాల్సి వచ్చింది, తిండి దీపాలో లేకుండా. మొన్నటి పొద్దున్న 9 దాకా అక్కడ గోరు వీడు పడి ఉన్నాడు. మన బతుకు అలా అయిపోకూడదు. మనం ఎప్పటికైనా సంసారం నుంచి బయటకు వచ్చి నాలో నేను ఉన్నాను అనే స్థితి తీసుకురావాలి. ఆత్మని ఆత్మనా ఆత్మానం పశ్యన్. అయితే దీంట్లో ఒక్క సమస్య ఉందండి, దాన్ని పరిష్కారం చేసుకోవాలి. మనిషి తన నుంచి దూరంగా ఎందుకు పారిపోతున్నాడు అంటే అక్కడేదో సంతోషం ఉందని వీడి భ్రాంతి, అది వీడి సమస్య. సంసారంలోకి మార్కెట్కి ఎందుకు పరిగెత్తాడంటే అక్కడేదో ఆనందం ఉంది, ఏదో సంతోషం ఉంది, ఆ సంతోషం నాకు కావాలి అని పరిగెత్తాడు. మనిషి డబ్బు వెనకాల ఎందుకు పరిగెడతాడు, అక్కడేదో సంతోషం ఉందని డబ్బు వెనకాల పరిగెడతాడు. నేను పేపర్లో చదివి ఒక మీద వేలు వేసుకునే ఆశ్చర్యపోయాను. కఠోపనిషత్తులో వాక్యం ఉంది, నా విత్తేన తర్పణీయో మనుష్య, మనుష్య మనిషి వాడు ఎవడైనా కావచ్చు, మనిషి అన్నవాడిని డబ్బిచ్చి మీరు సంతోషాన్ని కలిగించలేరు అని ఉంది వాక్యం. అంటే మీరు ఎంత డబ్బిచ్చినా వాడికి సంతోషం కలగటం కల్లా అనే వాక్యానికి అర్థం. ఇవాళ నేను చదివిన వార్త ఏమిటంటే, మీరు వింటే మీరు ఆశ్చర్యపడతారు, 48 కోట్ల రూపాయలు జీతం. అంటే నెలకెంత అయింది, 4 కోట్లు జీతం. ఏమంటే ఆయన జీతం అది, నేనేమి అతిశయోక్తి చెప్పట్లేదు, ఉన్నమాట చెప్తాను. ఆయన భార్య ఉద్యోగం చేస్తుంది, 48 కోట్లు ఉద్యోగం చేసుకుంటున్నాడు కదా భార్యతోటి. నువ్వు ఇంటి దగ్గర ఉండు, ఎందుకు కష్టపడతావు, నువ్వు మళ్ళీ నువ్వెందుకు సంపాదించటం, నువ్వు ఇంట్లో ఉన్నటువంటి చాకళ్ళు నౌకర్లు వీళ్ళందరినీ కాపలా కాసుకుంటూ వాళ్ళ మీద అధికారం చెలాయిస్తూ పిల్లా పాప చూసుకుంటూ భర్తకి సేవ చేసుకుంటూ నీకు నువ్వు సేవ చేసుకుంటూ రామకృష్ణ అనుకుంటూ నువ్వు ఇంటి దగ్గర ఉండని సలహా చెప్పచ్చు కదా. ఈవిడ ఉద్యోగం చేసి తీసుకొస్తే ఆ డబ్బు కూడా పోగేస్తే ఏమవుతుందండి.
ఆయనకి జీతం 48 కోట్లు జీతం. ఆయనకున్న ఆస్తి ఎంతో తెలుసునండి? 5000 కోట్లు ఆయన సొంత ఆస్తి. ఆయనకు ఉద్యోగం ఎందుకండి? 5000 కోట్లు ఉన్నవాడు ఉద్యోగం చేయడమే అవసరం, కానీ ఉద్యోగం చేస్తున్నాడు, 48 కోట్లు సంపాదిస్తున్నాడు. పోనీ ఇంకిప్పుడైనా భార్యను మానిపిస్తాడంటే ఆవిడ చేతి ఉద్యోగం చేయించి ఇంకో 2 లక్షలు సంపాదిస్తుంది ఆవిడ, ఇది చాలనట్టు. ఇప్పుడు ఈయన ఏం చేశాడంటే, హాలీవుడ్ అని ఓ ప్లేస్ ఉంది లాస్ ఏంజలస్ నగరంలో, హాలీవుడ్ అనే ప్లేస్ ఉంది, అక్కడ ఎక్కడా అసలు పెట్టుబడి పెట్టడానికి చోట్లేనట్టుగా అక్కడ తీసుకెళ్ళి 10,000 కోట్ల రూపాయలు ఆదాయం పెట్టుబడి పెట్టాడు. పెట్టుబడి పెట్టి ఏం చేస్తున్నాడు? సినిమా తీయటానికి, ఇంగ్లీష్ సినిమా తీస్తాడు. ఇంగ్లీష్ సినిమా తీస్తే అది ప్రపంచం అంతా రిలీజ్ అయితే ఈయన 10,000 కోట్ల పెట్టుబడి మీద ఓ 10,000 కోట్లైనా ఆదాయం వస్తే అప్పుడు 20,000 కోట్లు అవుతుంది అది. అది ఆయన రామ రామ మనిషికి ఆశ బయట సంతోషం డబ్బులో ఉంటుందండి. డబ్బులో సంతోషం ఉంటే ఆయనకి ఎప్పుడో 100 టైమ్స్ సంతోషం వచ్చేసి ఉండాలి. ఏమండి ఆయన పద్ధతి చూస్తే రాలేదని మనకి స్పష్టం అవుతుంది. రాదు, అది ఎప్పటికీ రాదు. ఈ సంతోషం కోసమే కదా మనిషి డబ్బు వెనకాల పరిగెడుతున్నాడు, భోగాల వెనకాల పరిగెడుతున్నాడు, సంతోషం కోసమే కదా. ఈ సంతోషం ఎక్కడున్నది అది వెతికి పట్టుకుంటే అసలు సమస్య పరిష్కారం అయిపోతుంది. ఇది మీరు ట్రై చేసి దీన్ని ఏమంటారంటే డిస్కవరీ అంటారు, ఆవిష్కారం. ఇప్పుడు వాడు మట్టి వెతుకుతున్నాడు, వెతుకుతుంటే దాని నుంచి ఏదో మెలమెల మెరుస్తున్నాడు. ఏమిట్రా ఇదంటే వజ్రము అన్నారు. ఈ వజ్రం ఖరీదు ఎంత అంటే 1 కోటి రూపాయలు అన్నారు. ఆ రకంగా ఆనందము, మనిషి ఆనందం కోసం తిరుగుతున్నాడు ఈ సంసారం అంతా. ఇప్పుడు మనం ఏమని చెప్తున్నాం? నువ్వు తిరగద్దు, సంసారంలో తిరగద్దు, మానేసే, కళ్ళు మూసుకున్నావు, మనస్సును ఆపేసాయి, నీలో నువ్వు ఉండు అంటే ఎదరవాడు అడగచ్చు ప్రశ్న, ఏమండే నాలో నేనుంటే నాకేం ఒరిగింది, నేను తిరిగితే నాకు 1000 రూపాయలు ఆదాయం వస్తుంది, ఏవో భోగ సాధనాలు వస్తాయి, భోజనం వస్తుంది, మరొకటి వస్తుంది, మరొకటి వస్తుంది, నాలో నేనుంటే ఏమొస్తుంది నాకు అంటే, చూడవయా నువ్వు ధనం వెనుక, భోగ సాధనాల వెనుక, ఇల్లు వాకిలు వీటన్నింటి వెనుక దేనికోసం పరిగెడుతున్నావో అది నీలోనే ఉంది, అది నీకు దొరుకుతుంది. తుష్యతి అనే మాట ఉన్నది. ఏ సంతోషం కోసం డబ్బు వెనకాల పరిగెడుతున్నావో అది నీ ఆత్మస్వరూపంలో ఉన్నది, అది ఆవిష్కారం చేసుకోవాలి. ఇప్పుడు ఒక మహాత్ముడు ఒక ఇంటికి భిక్షకు వెళ్ళాడు. భిక్షకు వెళ్తే ఆవిడ వంట చేస్తుంది, భర్త లేడు ఇంట్లో. ఏమా భర్త, నీ భర్త ఏడి అంటే ఆయన అడవికి వెళ్ళాడు. అడవికి దేనికోసం వెళ్ళాడంటే, చూడండి ఒక రాయి ఉన్నది, ఆ రాయి చాలా విలువైనటువంటి రాయి, దానికి ఏదో పేరుంది, ఆ రాయి కనుక దొరికితే మనకి 100,000 రూపాయలు లభిస్తాయి, మనం పెద్ద సంపన్నులను కావచ్చు. ఆ రాయి వెతుక్కుంటూ ఆ రాయి వెతికి సంపాదించడం కోసం అడవికి వెళ్ళాడు నా భర్త అని చెప్పింది. సరే అమ్మ, ఆవిడకి ఈ మహాత్ముడు పరిచయమే, రండి నా భర్త సాయంకాలానికి రావచ్చు, మీరు రండి, మీరు భిక్షాది చేసి విశ్రాంతి తీసుకోండి అని చెప్పాడు, చెప్పింది అని నుయ్యి చూపించింది. నువ్వు దగ్గరికి వెళ్ళి నెత్తి మీద స్నానం అది చేసుకుని వచ్చి జపం చేసుకుంటున్నాడు ఆయన. ఆవిడ వంట వండుతుంది, జపం చేసుకుంటున్నాడు. ఈ లోపల గదిలో వంట చేస్తూ ఉంటుంది, వంటింట్లో పచ్చడి చేయాలి కదండి, భోజనానికి ఏదో పచ్చడి నూరాలి కదా, ఆవిడ బయటకు వచ్చి పచ్చడి నూరుతూ ఉంటుంది. ఆయన కన్నులు జపం పూర్తి చేసి కన్నులు తెరిచి చూస్తాడు. అప్పుడు అడుగుతాడు, ఏమా నీ భర్త ఏ రాయి వెతకడానికి వెళ్ళాడు అడగకంటే ఫలానా రాయి వెతకడానికి వెళ్ళాడని చెప్తున్నాడు. అంటే ఆవిడ, ఆయన అంటాడు, అమ్మా నువ్వు పచ్చడి చేస్తున్న రాయి అదే అని అంటాడు. కాబట్టి ఏ సంతోషం కోసం మనం సంసారంలో పరిభ్రమిస్తూ ఉన్నామో, గిరగిర పరిభ్రమి, ఆ సంతోషము సపోజ్ మన హృదయంలో ఉందనుకోండి, అప్పుడు మనం ఎక్కడ వెతుక్కోవాలండి? బయట వెతకడం మానేసి లోపల వెతుక్కోవాలా అక్కర్లేదు. అది మీరు పట్టుకోవాలి. అది పట్టుకున్న రోజుని అలా పట్టుకున్నవాడిని ఏమంటారంటే జీవన్ముక్తుడు అని అంటారు. ఇంకా మిగతావన్నీ ఉంటాయి, ఇల్లు వాకిలి ఉంటాయి, ఏమీ ఎక్కడికి పోవు, మీ ఆస్తులు బాస్తులు ఎక్కడికి పోతాయి, ఎవడూ పట్టుకెళ్ళేది ఏం లేదు, ఎక్కడుండి అక్కడ ఉంటాయి. దేహానికి కావాల్సిన భోజనం దేవుడు సమకూరుస్తాడు, దేవుడికి అప్పచెప్పాం కదా యోగక్షేమాలు, ఆయన చూస్తూ ఉంటాడు, మీరు ఆత్మానందంలో ఉంటారు.
అప్పుడు ఈ ఆత్మానందంలో ఉన్నవాడు భార్యని మరింత బాగా ప్రేమిస్తాడు, కొడుకును మరింత బాగా ప్రేమిస్తాడు, చుట్టుముట్టు ఉన్న వాళ్ళని ఇంకా బాగా ప్రేమించగలుగుతాడు, సమాజానికి మరింత సేవ చేయగలుగుతాడు. కాబట్టి మొట్టమొదట మనం చేయాల్సింది ఏమిటంటే ఆనందము మన హృదయంలో ఉంది అని వెతికి పట్టుకోవాలి. అలా వెతికే ప్రాసెస్కి ధ్యానము అని పేరు. అది మీరు ధ్యానాన్ని కొంత అభ్యాసం చేస్తే దొరుకుతుంది. పట్టుకోవాలంటే కొంచెం అభ్యాసం చేయాలి. అంచేత ఏమంటున్నారు అక్కడ శ్రీకృష్ణుడు ఏమంటున్నాడంటే, ఎత్ర చైవాత్మనాత్మానం పశ్యన్, అలా పశ్యన్ అంటే వర్తమాన కాలం, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటారు. ఆ విధంగా ఆత్మనిష్ఠుడై ఉంటూ ఉంటే ఉంటూ ఉండగా తుష్యతి, ఆ సంతోషాన్ని ఆనందాన్ని ఇందాక ధ్యానంలో నేను కొంచెం చెప్పాను. ఏమని, నేను నేనుగా ఉన్నప్పుడు ఏమైనా వెలుతుందా, అబ్బే లేదు, లోటుందా లేదు, భయం ఉందా లేదు, దుఃఖం ఉందా లేదు, ఆ తన స్వరూపంలో ఉన్నటువంటి పూర్ణత్వాన్ని, ఆ పూర్ణత్వమే ఆనందము, దాన్ని ఏ క్షణంలో అయితే వీడు అనుభవానికి తెచ్చుకుంటాడో అప్పుడు వాడు జీవన్ముక్తుడైపోతాడు. కాబట్టి ఆ విధంగా అందరూ కూడా తమ ఆత్మస్వరూపాన్ని అనుభవానికి తెచ్చుకొని ఆత్మానందాన్ని అనుభవించి కృతార్థులు కావాలి. సుఖమాత్యంతికం యత్తత్ బుద్ధిగ్రాహ్యమతీంద్రియం వేత్తి యత్ర న చైవాయం స్థితశ్చలతి తత్వతః. ఆత్యంతికం సుఖం, మానవుడు కోరే సుఖం, ఇది ఒక మౌలిక సూత్రం. మానవుడు కోరేది సుఖం. మానవుడు అనేక పనులను చేస్తూ ఉంటాడు. ఎలాగంటే ఇప్పుడు మనం కష్టపడి చదువుకుంటాడు, ఎందుకోసం, చదివి డిగ్రీ సంపాదిస్తాడు ఎందుకోసం, డిగ్రీ మీద, మౌలికంగా డిగ్రీ మీద ప్రేమను కాదు, ఆ డిగ్రీ ద్వారా ఉద్యోగం చేయొచ్చు. ఓకే, ఉద్యోగం వల్ల ఏమిటి ఉపయోగం, ఉద్యోగం ద్వారా ధనాన్ని సంపాదించవచ్చు. ఓకే, ధనం వల్ల ఏమిటి ఉపయోగం, కూర్చునే ధనం తింటావా, నోట్లో వేసుకునే రూపాయికాయలు తింటావా, కాదు, ధనం వల్ల సుఖాన్ని పొందవచ్చు. సో అల్టిమేట్గా ఏ పని చేసినా దాని అంతిమ లక్ష్యం సుఖం అవుతూ ఉంటుంది. అలాగే ఒక యుక్త వయస్సు వచ్చాక వివాహం చేసుకుంటాడు, దీనికోసం, సుఖం కోసం. అలాగే సంతానాన్ని కంటాడు, దీనికోసం, ఈ సంతానం ఏదో ఉరగబెడుతుంది, ఏదో సుఖం కలుగుతుంది అనే ఒక అభిప్రాయం కోసం. అలాగే దేవాలయానికి వెళ్తాడు, పూజలు చేస్తాడు, దానాలు, ధర్మాలు, తీర్థయాత్రలు, వ్రతాలు, ఎన్ని చేయాలో అన్నీ చేస్తాడు. దేనికోసము అంటే మానవుని యొక్క లక్ష్యము ఒకే ఒక లక్ష్యం, సుఖం. చిత్రం ఏంటంటే, ఇప్పుడు ఒక ఆయన యజ్ఞం చేస్తున్నాడు అనుకోండి, దేనికోసం చేస్తున్నాడు, సుఖం కోసం చేస్తున్నాడు. ఇంకొక అతను తప్పుదారిలో నడుస్తూ మర్డర్స్ చేస్తాడు, దేనికోసం చేస్తాడు, మళ్ళీ సుఖం కోసమే చేస్తాడు. చేసే పనులు ఒకటి ధర్మం, ఇంకొకటి అధర్మం, కానీ చేసేప్పుడు వెనకాల ఉండే ప్రేరణ సుఖప్రాప్తి. కాబట్టి మనిషి ఎప్పుడు కూడా సుఖాన్ని కోరుతూ ఉంటాడు. ఇప్పుడు మనం అందరం కూర్చొని భగవద్గీత చదువుకుంటున్నాము అంటే మనం జీవితంలో ఒక సుఖానుభవం కోసం, ఆనందానుభవం కోసమే భగవద్గీత చదువుతున్నాం. అల్టిమేట్గా భగవద్గీతను చదివినట్లయితే మనకు ఆనందం లభిస్తుంది అనే అభిప్రాయంతో చదువుతున్నాం. కాబట్టి సుఖము అన్నది ఒక పురుషార్థము, అంటే ప్రతి మానవుడు కూడా కోరేటువంటి అంతిమ లక్ష్యము సుఖము. అయితే ఇప్పుడు ఈ సుఖము లోపల ఉందా బయట ఉందా, ఇదొకటి మీమాంస, ఆనంద మీమాంస అంటారు. సుఖము అంటే ఆనందము అని అర్థం ఈ సందర్భంలో. లోపల ఉందా బయట ఉందా, కానీ చిత్రం ఏమంటే మనిషి యొక్క ప్రవృత్తిని మీరు చూసినట్లయితే సుఖము బయట ఉంది అని అనిపిస్తుంది. అలా అనుకుంటూ ఉంటారు మనుషులు, బయట వస్తువులలో ఉంది, లేకపోతే మనుషులతోటి ఉండే సంబంధాలు ఏవైతే ఉంటాయో, మా ఒక మనిషికి ఇంకో మనిషికి మధ్య ఉండే సంబంధాలలో సుఖం ఉన్నది, అందుకోసం వీడు వివాహం చేసుకుని అలాగ సంతానాన్ని కని ఆ సంబంధాన్ని పెంచుకుంటూ ఉంటాడు. తర్వాత అధికారంలో అంటే పవర్, రాజకీయ అధికారము, దాంట్లో సుఖం ఉన్నది. తర్వాత మతంలో సుఖం ఉన్నది,
మతము అంటే దేవుడు, ఆ దేవుణ్ణి దర్శించి ఆ మతాన్ని అనుసరిస్తే సుఖం ఉన్నది అని, ఈ విధంగా సుఖము బయట ఉన్నది అని మనిషి అనుకుంటాడు. కానీ అది సరికాదు, సుఖం బయట లేదు, బయట ఉందనేటువంటి అభిప్రాయం చాలా తప్పు. సో ఇప్పుడు ఉదాహరణకి మీరు ఏదైనా ఒక దృశ్యాన్ని చూశారనుకోండి, చూస్తే సుఖం అనుభవానికి వస్తుంది. ఓ సినిమా చూశారనుకోండి మీకు మంచిగా అనిపిస్తుంది, ఈ మంచిగా అనిపించటం ఆ సుఖానుభవం ఏదైతే కలదో ఇది సినిమా తెరలోంచి మీలోకి వస్తుందా అని ఆలోచిస్తే అది అది కరెక్ట్ కాదని తెలిసిపోతుంది. సినిమా తెరలోంచి మీకు మీ మీదకి వచ్చినట్లయితే, ఆ సినిమాలోంచి సుఖం మనలోకి వచ్చినట్లయితే, సపోజ్ మళ్ళీ ఇంకో టికెట్ కొనుక్కుని మళ్ళీ ఇంకో షోకి వెళ్తారు అందరూ కూడా, వెళ్తే అప్పుడు మళ్ళీ వస్తుంది సుఖం, కానీ రాదల్లాగా. కాబట్టి ఆ తెర మీద చూపించే సినిమా నుంచే సుఖం వచ్చే పక్షంలో మనం ఇంకా ఈ సుఖం కోసం ఈ కష్టాలన్నీ ఎందుకు పడ్డాం? అదే టికెట్ కొనేసుకుని అదే సినిమా చూసేసుకుంటూ కూర్చుంటే సుఖం వచ్చేస్తుంది కదా, కానీ రాదల్లాగా. అంటే అర్థం ఏంటి, ఆ సినిమాలో సుఖం ఉందని దాంట్లో సుఖం ఉంది అన్నది భ్రమ. దాంట్లో సుఖం ఉంటే మరి రావద్దా? అలాగే ఇప్పుడు లడ్డూ తింటే సుఖము అని అనుకున్నారనుకోండి, సపోజ్ ఫస్ట్ లడ్డూ తింటారు సుఖం కలుగుతుంది. ఇప్పుడు ఈ కలిగిన సుఖం ఎక్కడుంది? సుఖం కలిగిందన్నమాట వాస్తవం, అది ఎక్కడి నుంచి వచ్చింది? లడ్డూలోంచి వచ్చిందని మనం అనుకుంటాం. అనుకుంటే మళ్ళీ మీరు రెండో లడ్డూ తిన్నారనుకోండి, అప్పుడేమవుతుంది? మళ్ళీ సుఖం ఇంతకుముందు వచ్చిన సుఖం కంటే చాలా చాలా తక్కువ సుఖం వస్తుంది. రెండో లడ్డూ తింటే చాలా తక్కువ సుఖం వస్తుంది. లడ్డూలో సుఖం ఉంటే మొదటి లడ్డూ తిన్నప్పుడు ఎంత సుఖం వచ్చిందో రెండో లడ్డూ తిన్నప్పుడు కూడా అంతే సుఖం రావాలి, కానీ రాదు. అది రెండో పాయింట్. మూడో పాయింట్ ఏంటంటే, ఇంకో లడ్డూ తిన్నారనుకోండి, ఇప్పుడు సుఖం రాదు, అస్సలు సుఖం రాదు, దుఃఖం వస్తుంది, చాలా దుఃఖం వస్తుంది. నాలుగో లడ్డూ కనుక బలవంతంగా వాడి చేతి తినిపిస్తే, ఏదో తుపాకా ఏదో పెట్టి నేను కాల్ చేస్తే తినకపోతే అని వాడిని అలాగే బలవంతం చేసి తినిపిస్తే వాడు వామిట్ చేసుకుంటాడు, దుఃఖం వస్తుంది. కాబట్టి చిత్రం ఏమంటే, లడ్డూలో సుఖం ఉంది అనుకుంటే పొరపాటుది. అలాగే ఇప్పుడు ఒక వ్యక్తిని కలిసినప్పుడు మీకు ఆనందంగా అనుభవం కలుగుతుంది, సుఖానుభవం కలుగుతుంది. ఒక మనిషిని కలిసినప్పుడు మీరు ప్రేమించే వ్యక్తిని మీరు చూసినప్పుడు సుఖానుభవం కలుగుతుంది. ఇప్పుడు ఆ సుఖము కలిగింది, దాంట్లో సందేహం లేదు. ఎక్కడి నుంచి వచ్చింది? ఆ వ్యక్తిలోంచి ఏదైనా గాలి ద్వారా ఆ సుఖం అక్కడ బయలుదేరి మనలోకి వచ్చిందా? కాదు. చిత్రం ఏంటంటే, మీరు ఏదైనా భోగాన్ని అనుభవించినప్పుడు లేదా మీరు ప్రేమించే వ్యక్తిని చూసినప్పుడు కలిసినప్పుడు ఏ సుఖమైతే కలుగుతుందో అది ఆ వస్తువు నుంచి లేక ఆ వ్యక్తి నుంచి మనలోకి రావటం లేదు, మనలో ఉన్న సుఖమే బహిర్గతం అవుతుంది. అది దాని రహస్యం. కాబట్టి సుఖము బయట లేదు, బయట నుంచి వచ్చినట్టు అనిపించినప్పుడు కూడా సుఖం బయట లేదు, మనలోంచే వస్తుంది. అయితే బయట పరిస్థితులు మనలో దాగి ఉన్న ఆ సుఖాన్ని పైకి తీసుకొస్తూ ఉంటాయి. మీరు ఇష్టపడే వస్తువు మీకు లభించినప్పుడు లోపల ఉన్న దాగి ఉన్న సుఖము పైకి వస్తుంది, ఆ వస్తువు లభించినప్పుడు వస్తుంది. మీరు ప్రేమించే వ్యక్తి మీ దగ్గరికి వచ్చినప్పుడు మీ లోపల దాగి ఉన్న సుఖం పైకి వస్తుంది. కాబట్టి సుఖము బయట నుండి వస్తువు చేత వచ్చి దాని నుంచి వచ్చినట్లు అనిపించినా అది భ్రమ మాత్రమే. ఎప్పుడు సుఖానుభవం కలిగినా మన హృదయంలో నుండే సుఖము మనకు అనుభవానికి వస్తుంది, గ్రౌండ్ వాటర్ లాగా. సో గ్రౌండ్ వాటర్ మీరు ఎప్పుడు నీరు ఇంట్లో ఎక్కడెక్కడెక్కడో నీళ్ళు ఉంటాయి, కుండలో నీళ్ళు ఉంటాయి, ఇంకో చోట పెద్ద బకెట్లో నీళ్ళు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఆ నీళ్ళన్నీ కూడా గ్రౌండ్ వాటర్ నుంచి వచ్చినవే. సో ఆ విధంగా హృదయం నుంచి వచ్చిన సుఖమే సుఖము. ఎప్పుడు సుఖం హృదయం నుంచే వస్తుంది. అయితే ఇప్పుడు దీంట్లో ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఈ హృదయంలో దాగి ఉన్న సుఖము బయటికి రావడానికి బాహ్యమునందుండే అంటే బయట ఉండేటువంటి పరిస్థితులు లేక భోగ్యములు భోగ విషయములు వాటి వల్ల లోపల ఉండే సుఖం బయటకు వచ్చినప్పుడు ఆ సుఖాన్ని స్వీకరించడంలో తప్పే ఉంది. దాని సమస్య ఏమిటి అంటే,
ఇప్పుడు చూడండి, బయట ఉన్న పరిస్థితులు మనకు అనుకూలమైనప్పుడు మాత్రమే సుఖం మనకి లభిస్తుంది. ఉండడం లోపలే ఉంది, కానీ బయట పరిస్థితులు అనుకూలమైనప్పుడు మాత్రమే మనకి లభిస్తుంది ఆ సుఖము. అంటే ఆ సుఖం అది నిజానికి సుఖమా లేక దుఃఖమా? దుఃఖం అవుతుంది, ఎందుకంటే పరాధీనత వచ్చేస్తుంది. ఇప్పుడు మీకు నేను దృష్టాంతం చెప్తా. మీ ఇంట్లో మీ అల్మైరాలో ఆ సేఫ్ డబ్బు దాచుకునే చోట 1 లక్ష రూపాయలు ఉన్నాయి, మీవే 1 లక్ష రూపాయలు. కానీ దాంట్లోంచి 1 రూపాయి తీసుకోవాలన్నా బయట ఉన్నవాడు ఎవడో ఒకడు పర్మిషన్ ఇచ్చి వాడు తాళం చెవిస్తేనే మీరు 1 రూపాయి దాని నుంచి తీసుకోగలుగుతారనుకోండి. అప్పుడు 1 లక్ష రూపాయల వల్ల మీకు సుఖం కలుగుతుందా దుఃఖం కలుగుతుందా? దుఃఖమే కలుగుతుంది. ఎందుకంటే ఊరికే మనదని అనుకోవడమే కానీ ఆ నాది అని అనుకున్నటువంటి ఆ ధనాన్ని నేను వాడుకోవాలంటే పైవాడు ఎవడో పర్మిషన్ ఇవ్వాలి, పైవాడు తాళం చెవి వాడి దగ్గర పెట్టు కూర్చున్నాడు, వాడు తాళం చెవి ఇస్తే నేను వాడుకోగలుగుతాను, లేకపోతే వాడుకోలేను. తర్వాత ఎంత ధనాన్ని వాడుకోవాలో కూడా వాడే డిసైడ్ చేస్తాడు. 10 రూపాయలే వాడుకో, 15 రూపాయలే వాడుకో అని అది కూడా వాడే చెప్తాడు. అటువంటి ధనము సుఖాన్ని ఇవ్వదు, దుఃఖాన్ని ఇస్తుంది. పైగా అదంతా నాదే అనే మాట విన్నప్పుడల్లా మరింత దుఃఖం కలుగుతుంది. నాదయ్యుండి పైవాడి చేతుల్లో మనం ఉండిపోయాం. అంటే దీని రహస్యం ఏంటంటే ఏది పరాధీనతో అది దుఃఖం, ఏది మన వశములో ఉంటుందో అది సుఖం. కాబట్టి ఇంద్రియ భోగములు అంటే ఇంద్రియముల ద్వారా బయట జగత్తులో ఉండే పదార్థములతోటి సంయోగాన్ని పొంది తద్వారా లోపల ఉండే సుఖం బయటకు వచ్చేటువంటి ఈ పరిస్థితి ఉన్నదే, ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకంటే ఆ బయట ఉన్న పదార్థం మనకు దొరకాలి, తీరా అది దొరికినప్పుడు ఇంద్రియము మంచి కండిషన్లో ఉండాలి. ఇంకొకటి ఏమిటంటే పదార్థము లభించి ఇంద్రియము కండిషన్లో ఉన్నప్పుడు మనస్సు అనుకూలంగా ఉండాలి. 3 పరిస్థితులు మీకు అనుకూలమైనప్పుడు మాత్రమే ఈ బయట ఉండే పదార్థాల ద్వారా కలిగే సుఖం కలుగుతుంది. 3 పరిస్థితులు. ఇప్పుడు ఇది ఎలాగంటే, సపోజ్ మీకు మ్యూజిక్ అంటే ఇష్టం అనుకో, మ్యూజిక్ బయట ఏదో ఎవరో మ్యూజిక్ పిలిపించి పాడిపిస్తారు, ఎవరో పాడుతున్నారు, మ్యూజిక్ కన్సర్ట్ బయట ఉన్నది, అది వినడానికి మీరు కూర్చున్నారు. సపోజ్ అది మీకు సరిగ్గా వినపడలేదనుకోండి, మ్యూజిక్ ఉంది కానీ చెవికి ఏదో తేడా వచ్చి వినపడలేదనుకోండి, సుఖం ఉండదు. చెవి మంచి కండిషన్లో ఉండాలి. తర్వాత మ్యూజిక్